Good evening, friends. Are you able to hear me? Yeah. Wonderful. Welcome back to this beautiful evening. One more time. Marosari Devudu Manakichina ee goppa samayanni batti devaniki vandanalu chellistha unnam. Kristava Vishwasam edo mooda nammakalato koodindi kaadu. Leka manavulu vaalla sontha aalochanalato chesindi kaadu. దీని వెనకాల చారిత్రాత్మిక సంఘటనలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయనే విషయాన్ని మనము స్టడీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు రూపొందించబడిన విధానాలను గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు నైసీన్ క్రీడ్, నిక్కియా విశ్వాస సూత్రం అని అంటారు. సో లెట్ అస్ వెల్కమ్ ఆ టీచర్ డాక్టర్ జేమ్స్ తానెట్టి గారు. Without much delay, I want to hand over the time to Dr. James Thanetti garu. Over to you, sir. జాన్ అయ్య గారు, జాన్ గారు, ఎడ్వర్డ్ గారు, మరలా మీతో ఒక సమయం గడపడం, తర్వాత వచ్చిన మన శ్రోతలు వీక్షకులు అందరితో సమయం గడపడం, ఇది నాకు పండగ బోనస్. చాలా సంతోషం. మీరు అనుకోవచ్చు ఏంది పండగలో పండగ టైంలో పడని మీరు రావడం మాకు పండగ, బడికి వెళ్ళడం మీలో చాలామందికి పండుగ. ఈరోజు మీరు వచ్చినందుకు సంతోషం. ఇది క్రిస్మస్ టైం కదా, నేను మాట చెప్తాను, ఆనందించండి, మనస్ఫూర్తిగా ఆనందించండి, కానీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి. అది దేవుడు మనకి ఇచ్చిన దేహాలు, దేవుని ఆలయాలు. సో కాబట్టి క్రిస్మస్ అంటే పెద్ద సందడే, కానీ సందడితో పాటు ఒక సత్యం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆ విషయం తెలిస్తే చాలు, అదే క్రిస్మస్. పోయిన వారం ఈ మొదటి 3 శతాబ్దాల గురించి మాట్లాడాం. బేసికల్గా 2 శతాబ్దాల గురించి మాట్లాడాం, 2 శతాబ్దాలు. అందులో 2 సత్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే సిలువ వేయబడ్డ క్రీస్తు, అపోస్తలులు 1వ శతాబ్దంలో ప్రకటించింది ఎవరి గురించి అంటే, సిలువ వేయబడిన క్రీస్తు అని. అది మాకు తెలుసు కదా అనొచ్చు, అది మీకు తెలుసు కానీ మర్చిపోవద్దు అని చెప్పడం, అది మూలం మనకి. దీనికి అర్థం నాకు ఎప్పుడు దాదాపు 4-5 అంటే నేను అందరికీ అర్థాలు చెప్తాను, కానీ ఒక వ్యక్తి నాకు వేరే అర్థం చెప్పాడు. చాలా ఘోరమైన ఇది అర్థం ఏంటంటే, ఇతనికి కాలు ఆల్రెడీ 2 సార్లు తీసేశారు, మొక్క తీశారు, తర్వాత 2 మోకాల వరకు తీసేశారు, తర్వాత అన్నారు తొడ వరకు తీసేస్తానని చెప్పేసి అన్నారు. తనకున్న మెడికల్ కండిషన్ అది, అది ప్రస్తుతం చెరసాల్లో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకొచ్చారు. కలిసి మాట్లాడుతున్నప్పుడు తన ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, ఇతను ముస్లిం, ఏమన్నాడంటే, దైవం యొక్క అంటే క్రైస్తవు యొక్క అంటే క్రైస్తవ్యంలో తను నేర్చుకున్న లక్షణం గురించి చెప్పాడు. ఏంటంటే శ్రమ పడడం, త్యాగం చేయడం దేవుని లక్షణాలన్నీ, దివ్య లక్షణాలన్నీ. ఈ నాకంటే చిన్నవాడేనండి, చిన్న చిన్న పిల్లలు కూర్చుని ఒక వేదాంతిలాగా తన క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇది శ్రమపడడం అనేది, త్యాగం చేయడం అనేది దేవుని యొక్క లక్షణం, దివ్య లక్షణాలు అని చెప్పి చెప్పాడు. అది అంటే ఇంప్లికేషన్స్ అంటాం కదా, బెడ్ సైడ్ ఇంప్లికేషన్స్. మనసు మీద ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు తనకు వచ్చిన ఇంప్లికేషన్ ఏంటంటే సిలువ వేయమైన క్రీస్తు అంటే అర్థం ఇదే అని చెప్పేసి తను నాకు ఎక్స్ప్లిసిట్ చేశాడు, ఇంటర్ప్రెట్ చేశాడు. 2వ సత్యం నేర్చుకున్నాం పోయిన వారం ఏంటంటే, అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలు, తత్వం 3, కానీ
ఒకటి, ఈ మొదటి శతాబ్దంలో ఈ మొదటి కొరింథీయులు 1:23లో ఈ మాట చెప్పాడు కదా, ఇలాగా సిలువబడ్డాడని. తర్వాత అంటాడు, వినే యూదులకి ఇది ఆటంకంగా ఉందంటాడు, ఉంటుంది అంటాడు. యూదులకి ఇది ఆటంకమే, గ్రీకులకి ఇది వెరితనం. అది వాళ్ళు చెప్పింది కాక ఇంకెవరేం చెప్పినా వెరితనం వాళ్ళకి, గ్రీకులకి. ఆటంకం ఏంటంటే ఒక దేవుడు ముగ్గురు అవడం ఆటంకమే, అర్థమైంది కదా. అది విని వాళ్ళకి యూదులకి అంత ముచ్చటగా ఉండదు. అది ఇంకో విషయం ఏంటంటే, యూదులే కాదు ఆ రోజుల్లో ఈ రోమన్ ఎంపైర్లో సామ్రాజ్యంలో చాలామంది యూద మతం వైపు మొక్కు చూపించారు. కారణం ఏంటంటే, వీళ్ళకి ఒకలే దేవుడు, మోనోథీజ్ అని బట్టి అనుకున్నారు, మేము కూడా యెహోవాను నమ్ముతాము, భయపడతామని చెప్పేసి యూదేతరులు కూడా యూద మతాన్ని ఆచరించడం అనుసరించడం ప్రారంభించారు. ఈ క్రైస్తవ్యం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే, ఈ యూదుల మధ్యన యెహోవాను భయపడి అది యెహోవాను ఆరాధించే యూదేతరుల మధ్యన ఆ అంచుల్లో ప్రారంభమైంది క్రైస్తవ్యం. వీళ్ళకి ఒక్కసారి 1:3 అంటే అది ఆటంకమే. 2, మొన్న చెప్పాను కదా, ఈ గ్రీకు నగరాల్లో, గ్రీక్ కల్చర్లో, అంటే గ్రీక్ నగరాలు అంటే రోమన్ నగరాలు అంటే అన్ని రోమన్ నగరాలు కాదు, అన్ని రోమీలు వచ్చి ఆక్యుపై చేసినాయి, రావడం, యుద్ధం జరగడం, ఆక్యుపై చేయడం, కల్చర్ మట్టుకి పర్మియేట్ అవుతుంది. అది గ్లోబలైజేషన్, అది టీవీలు లేవు, ఫేస్బుక్లు లేవు, కానీ అక్కడ ఎఫెసస్లో ఏం జరుగుతుందో కొరింథీయులు తెలుసు, కొరింథీయులు ఏం జరుగుతుందో యెరూషలేములో తెలుసు, యెరూషలేము ఏం జరుగుతుందో రోమాలో తెలుసు. అంటే ఉత్తరాలు రాసుకున్నారు జనాలు, ప్రయాణాలు చేస్తున్నారు, చెప్పుకుంటున్నారు. ఈ టైంలోని క్రైస్తవం ఎదుగుతున్న టైంలోని రోమా కల్చర్, గ్రీక్ కల్చర్ ఏంటంటే, ఓడిపోయినోడికి చోటు ఉండదు, సిలువేయబడినోడు సిగ్గుపడాలి, ఎందుకంటే ఇది అతి నీచమైన శిక్ష, సిలువ వేయబడిన శిక్ష. అది ఎవరికో కానీ ఎయిరది, అతి చులకనైన. అందుకే అది అందుకే ఎందుకు ఈ రోజున లెటర్సే మన ఊళ్ళో క్రిస్మస్ ఇది మొత్తం అంతా పెట్టారు, హడావుడి చేశారు. సిలువ వేయబడి క్రీస్తు వస్తారంటే ఎవరు రాలి అక్కడికి, కాస్త కోస్త గ్లామర్ ఉండాలి, ఎవరో కొడుకు, ఎవరో అల్లుడు, ఏదో సినిమాలో యాక్ట్ చేశాడు, ఇది చెప్తేనే జనం వస్తారు కదా. అది షేమ్ అండ్ హానర్ కల్చర్ అండి. ఆ రోజులు గ్రీకులకు ఉంది, కాస్త కోస్త మనకు కూడా ఉంది. కనెక్షన్స్ కావాలి, క్రూసిఫిక్షన్ అవసరం లేదు. ఈ క్రూసిఫైడ్ క్రైస్ట్ గురించి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది పెద్ద తలనొప్పి, అది వెరితనం. సో మొదటి 4 శతాబ్దాల్లో క్రైస్తవులు పలకాల్సి వచ్చింది ఈ మాట, ఏ మీరేది వింతగా ఉన్నారు, మీరు ఎవరు నమ్ముతున్నారంటే క్రూసిఫైడ్ క్రైస్ట్, సిలువబడిన క్రీస్తు, అదేంటి అని వీళ్ళని వెర్రోళ్ళ చూడటం మొదలెడితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అదీని మొదటి 3-4 శతాబ్దాల్లో అంటే హెయిడే ఆఫ్ రోమన్ ఎంపైర్, అది రోమన్ ఎంపైరు శిఖరాగ్రానికి చెందిన ఆ యొక్క కాలంలో వాళ్ళకి 2 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి. ఒకటేమో ఈజిప్ట్లో ఉంది, అది అలెగ్జాండ్రియా, అంత చదవరులందరూ జ్ఞానులందరూ అక్కడ ఉండేవారు. 2, ఆంటియోక్, అక్కడ వెరితనం ఉంటా అనిపిస్తేనే వాళ్ళు అన్నారు ఇలా క్రైస్తవులు అన్నారు, వీళ్ళు క్రీస్తుని వెంబడించిన చూసి నవ్వి వీళ్ళు క్రైస్తవులు అంటే మనకి మన పేరైపోయింది అది. ఓకే, సో ఈ ఆంటియోక్ అలెగ్జాండ్రియా 2 స్కూల్స్ ఆఫ్ థాట్ అండి. తర్వాత మొదటి 4 శతాబ్దాల్లో మనకి
రెండు రైట్స్ ఉన్నాయి. ఏంటి రైట్స్ అంటే రెండు పద్ధతులు ఉన్నాయి, రెండు సాంప్రదాయాలు. ఎందుకంటే ఇటేమో ఈస్టర్న్ చర్చ్, అటేమో వెస్టర్న్ చర్చ్. ఈస్టర్న్ చర్చ్ అంటే ఈస్ట్లో లేదు అది, వెస్టర్న్ చర్చ్ అంటే వెస్ట్లోనే లేదు. ఈస్ట్కి వెస్ట్కి ఈస్ట్ ఈస్ట్ ఈస్ట్కి వెస్ట్కి ఈస్ట్కి వెస్ట్ వెస్ట్ అనమాట. అంతకు మించి ఏం కాదు, అంతా కలిపి మిడిల్ ఈస్ట్లో ఉంది. మన మాటలు చెప్పాలంటే ఇటేమో ఆఫ్రికా తలభాగం, నార్థన్ ఆఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్, లిబియా ఇవి, తర్వాత ఇరాను, ఇరాకు, ప్రస్తుతానికి యుఏ, అది అరబ్ ఎమిరేట్స్, ఇక్కడ నుండి తర్వాత ఇట్ గోస్ అప్ టు ఈస్టర్న్ యూరోప్. సో ఈ భాగం అనమాట. వీరు వెళ్ళినప్పుడు ఈ రెండు స్కూల్స్లోని వీళ్ళ పని ఏంటంటే, పుట్టితే యూనివర్సిటీ ఆర్ ఏ సెమినరీ ఆర్ ఏ లెర్నింగ్ సెంటర్ కల్చరల్గానే, ఇక్కడ క్రైస్తవ విశ్వాసాన్ని వివరించే మహామనుషులు, మహాజ్ఞానులు కూడా తయారయ్యారు. ఎందుకంటే ఇది వాళ్ళ మతం కూడా అవబోతుంది. 300 సంవత్సరం వచ్చే సమయానికి ఏం జరిగిందంటే, 300 సంవత్సరానికి వచ్చేటప్పటికి క్రైస్తవ్యం దరిదాపు 10%, అంటే పర్సెంట్లు మరీ సీరియస్ తీసుకోకుండా, ఆ రోజుల్లో మాల సెన్సస్ వేరు, లెక్క పెట్టే విధానం వేరు. 10% అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్. ఎలక్షన్ పెడితే వీళ్ళు ఓట్లు వేస్తే అవతలాడు గెలుపుతాడు. అంటే ఎలక్షన్స్ లేవు, ఓట్లు లేవు, కానీ దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్. 10% అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. అవసరమైతే వీళ్ళు రోడ్డు మీద పడ్డారంటే ట్రక్కులు ఆఫ్ చేయగలరు, ట్రైన్లు ఆఫ్ చేయగలరు. అంటే ట్రక్కులు లేవు, ట్రైన్స్ లేవు, కానీ ఆ శక్తి ఉంది మనుషుల్లోని. అర్థమైంది కదండి. అది సిటీస్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇటు రోమా సామ్రాజ్యాధిపతి గవర్నర్ల ఆఫీసుల్లో కూడా ఈ యేసుక్రీస్తు నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అంటే, ఈ రోమీల యొక్క సైన్యాలు ఉంటాయి కదా, సైన్యాలు నడిపించే అఫీషియల్స్, కమాండర్స్ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరికి పెడదా డైరెక్ట్ గాని, చక్రవర్తికే పెడదా. ఒకటి వీళ్ళకి సిగ్గు లేకుండా ఏం చెప్పేవారు అంటే, సిలువపైబడిన క్రీస్తు మా క్రీస్తు అని చెప్పేవారు. అంటే ఇది సిగ్గుతో కూడింది కదా, కానీ ధైర్యంగా చెప్పేవారు మా క్రీస్తు సిలువపైబడిన క్రీస్తు. ఇలాంటి సమయాల్లో వాళ్ళకి కొన్ని థియలాజికల్ ఛాలెంజెస్ వచ్చినాయి. సో లాస్ట్ వీక్ మన 2వ శతాబ్దంలో వచ్చిన ఈ అపోజల్స్ క్రీడ్ గురించి చెప్పుకున్నాం. అది ఏది అదిగోనండి, అక్కడ పెట్టాను. నెక్స్ట్ తర్వాత 4వ శతాబ్దం ప్రారంభంలో ఈ నైకియా క్రియ వచ్చింది. దానికి దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇది తెల్లక్షరాల్లో ఉంది కదా, అవును, అంటే ఇది తండ్రి నుండి పుట్టాడని, దైవం నుండి వచ్చిన దైవం అని, వెలుగు నుండి వచ్చిన వెలుగు అని, నిజ దైవం నుండి వచ్చిన నిజ దైవం అని, అది చెయ్యబడలేదు, దేవుని నుండి దేవునితో ఉన్నాడని, ఆయనే అన్నిటికీ మూలమని ఒకటి కలిపారు. తర్వాత ఏమో చివరికి వచ్చేటప్పుడు ఇంకా వైట్ది ఉన్నాయి కదా, అది తండ్రి నుండి అది కుమారుని నుండి పరిశుద్ధాత్మ వచ్చాడని, జీవాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ అని కింద ఈ ఎడిషన్స్ ఉన్నాయి. అది ఓకేనండి, ఓకేనండి.
ఓకేనండి ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత ఏమో సంఘాన్ని గురించి చెప్పినప్పుడు, ఇది ఒకటి పరిశుద్ధం అనేమో అపోజిల్స్ క్రీడ్ చెప్తే, ఇక్కడ ఇంకో రెండు పదాలు సార్వత్రిక సంఘం అని, దీంట్లో అపోస్తలికత ఉందని చెప్పేసి కలిపారు. వీటికి అర్థం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈరోజు అదే మనం నేర్చుకుంటున్నాం. అర్థాన్ని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పకముందు, నాలుగో శతాబ్దం గురించి మీలో కొంతమందికి, చాలామందికి వింటున్న వాళ్ళకి తెలుసు, ఎవరు మన చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అని. నాలుగో శతాబ్దంలో ఏం జరిగిందంటే, క్రైస్తవ్యం యొక్క స్టేటస్ మారింది. ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, అనే స్టేటస్ మారింది. అప్పటి వరకు అఫీషియల్గా రెండు రకాల మతాలు ఉండేవి రోమా సామ్రాజ్యంలో. ఒకటి ఏంటంటే, ఇదిగోనండి మన మ్యాప్, అది దరిదాపు క్రైస్తవం ఎక్కడ ఉంది, రెండో శతాబ్దం కల్లా ఇండియా కూడా వచ్చిందని చెప్పేసి ఎవరు, అలెగ్జాండ్రియన్ స్కూల్ ఆఫ్ థాట్, అలెగ్జాండ్రియా నుండి ప్యాంటేనియస్ మన ముంబై, అది మహారాష్ట్ర సౌత్ భాగంలోకి వచ్చి అక్కడ ఒక మత్తయి సువార్త గ్రీకు భాషలో ఉందని చెప్పేసి రాశాడు. అంటే తోమా వచ్చాడని ఏదో ఒక ట్రెడిషన్ ఉంది, మద్రాసులో ఉన్నాడని, కేరళలో ఉన్నాడని, ఏడున్నర సంఘాలు, మరి ఆరందికో తెలియదు కానీ సంఘాలు ఉన్నాయని అదొక ట్రెడిషన్ ఉంది. రెండవ శతాబ్దం 125 సంవత్సరం వచ్చేటప్పటికి భారతదేశం వరకు క్రైస్తవం ఉంది, నేను అక్కడ క్రైస్తవును చూశానని చెప్పి తన సాక్ష్యం ఇచ్చాడు, ఉత్తరాలు రాశాడు. అలెగ్జాండ్రియా స్కూల్లో వాళ్ళు, అది అది హెడ్ ఆఫ్ ద స్కూల్, తను రాసినప్పుడు వాళ్ళు ది రిజాయిస్డ్, ఎందుకంటే అక్కడ అంత దూరంలో కూడా క్రైస్తవం ఉందని చెప్పేసి. అంటే ఇటు స్పెయిన్ వరకు, అటు బ్రిటన్ వరకు, ఇటేమో నార్థన్ ఆఫ్రికా, ఇటేమో ఇండియా. ఈ నాలుగో శతాబ్దంలో అది రెండు రకాలని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే లీగల్ రిలీజియన్స్. లీగల్ రిలీజియన్స్ ఎవరంటే, మీరు ఏమి నమ్ముకున్నా పర్లేదు, మీ నమ్మకాల్లో చక్రవర్తిని కూడా పూజ చేస్తే చాలు అని కండిషన్, అది లీగలే. అంటే మిమ్మల్ని మతం మారమన్ను, మీ మతంలో మాకు చోటు ఇవ్వాలి. ఎవరికి చోటు ఇవ్వాలి? చక్రవర్తికి చోటు ఇవ్వాలి. అలాంటి చోటు ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళనేమో నిషేధించారు, అది ఇల్లీగల్ రిలీజియన్స్ అనమాట. ఎవరు యూద మతం, క్రైస్తవ్య మతం, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే యెహోవా తప్ప వేరే దేవుడు మాకు లేడు, అద్వితీయుడు, రెండో వాళ్ళకి చోటు లేదు అని చెప్పేవారు. ఈ 312 సంవత్సరంలో కాన్స్టంటైన్ ఏమన్నాడంటే, ఇదిగో నాకు కాస్త కొంత కలిసి వచ్చింది ఈ క్రైస్తవ్యం ద్వారా, అది చెప్తాను తనకి, తనకి అర్థం చెప్తాను, కానీ మీరు కూడా ఇక నిషేధం తీసేస్తున్నానని క్రైస్తవుని తీసేసాడు, నిషేధించిన దాంట్లో. నిషేధం పోతే హింస పోద్దు కదా, ఇంకా హింసించాల్సిన ఎవరన్నా కంప్లైంట్ చేసి ఇక్కడ క్రైస్తవులు ఉన్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుని లోన్ పెట్టరు. ఎందుకంటే ఎవరు చెప్పారు, మహానుభావుడు చక్రవర్తి అన్నాడు నిషేధం లేదు, అది ఇంకా లీగల్ అని చెప్పేసి. వాడు చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా కారణాలు ఉండాలండి, అది ఒక కారణం ఏమన్నాడంటే, అప్పుడు అనలేదండి, అది చివరిలో అన్నాడు, సత్యముందు అన్నాడు, అది వెంటనే అనలేదు, కానీ ఆ క్రైస్తవ దేవుడు నాకు అధికారం ఇచ్చాడని నమ్మకం అని చెప్పాడు. అర్థమైంది కదా? క్రైస్తవ దేవుడు, నేను యుద్ధం చేస్తాను మెల్విన్ బ్రిడ్జ్ దగ్గర, ఆ యుద్ధంలో ఒక కళ వచ్చింది, కళలో నాకు సిలువు కనబడింది, సిలువు మీద నాకేం కనబడింది, సూర్యుడు కనబడ్డాడు. అంటే క్రైస్తవులు అందరూ ఆ సిలువ చూస్తారు కానీ పైన సూర్యుడిని చూడరు, దురదృష్టవశాత్తు. అర్థమైంది కదా? ఆ సూర్యుడు కనబడ్డాడు, ఆ సాయం చేసిన దేవుడు క్రైస్తవులు నమ్ముతున్నారు కాబట్టి పర్లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు చట్టపరమైన ఇదని చెప్పేసి హింస ఆగింది. ధైర్యంగా వెళ్ళి గుళ్ళు కట్టుకోవడం, గుడిలో ఆరాధన చేసుకోవడం, రెండు. మూడు, ఏదో పరిశుద్ధ హోలీ ల్యాండ్ అంటారు, అది మా నాకన్నా మీకు బాగా తెలుసు, అది
అందరూ వెళ్ళేవారు. అది కాన్స్టెంటైన్ అమ్మ ఉంది, అక్కడికి వెళ్దామరా హోలీ ల్యాండ్, వెళ్తే మనకి ఇంకా ఏమైనా కలిసి వస్తుంది. ఇప్పుడు అంత భక్తి అంతా అదే కదా, కలిసి రావడానికి చేసేది భక్తి. సో వెళ్ళింది, ఎవరో ఏం చెప్పారు, అక్కడే ఆ కొండ మీద వేసే చచ్చిపోడు అంటే అక్కడ ఏమైనా చెక్క మొక్కలు ఎదుకుంది వేరుకుంది, ఆహా ఇది దీని మీద కాబోలు వేసే చనిపోయాడు అని చెప్పి అది సిలువ అని. అక్కడ ఏదో కొంచెం నీళ్ళు కనబడితే ఇందులోనే కాబోలు వేసే బాప్తిస్మం అని. ఇలాంటి ట్రెడిషన్ 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ 4 శతాబ్దాల్లో చెక్క మొక్కలు మారుతాయని, చెట్లు పోతాయని, నీళ్లు ప్రవహిస్తాయని ఆ 4వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ యొక్క తల్లికి ఈ ఆలోచన లేదు. అర్థమైంది కదండి? అప్పుడు కాదులేండి, ఇప్పుడు మనకే లేదు కానీ అది వేరే విషయం. సో ఈ టూరిజం ఇండస్ట్రీ ఉంది కదా క్రైస్తవ్యంలో, ఇది ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన ఓట్లు పడడానికి వెళ్తారు, మీరు మీ పుణ్యశాస్త్రం వెళ్ళండి అని చెప్పేసి పైసలు ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు కదా. ఈ టూరిజం ఇండస్ట్రీ 4th సెంచురీలో స్టార్ట్ అయిందండి. తర్వాత పెద్ద పెద్ద గుళ్ళు, గుళ్ళో పెద్ద పెద్ద చైర్స్, ఇది రకరకాల, ఇప్పుడు ఇది అంగీలు వేయడానికి అవకాశం ఉంది. మొదటి 3 శతాబ్దాలు అంగీలు వేయడానికి భయం, ఇప్పుడు కుట్టించుకుని మరీ వేయించుకోవడం అందరూ, అంటే అప్పుడు నేను 4వ శతాబ్దం చెప్తున్నాను, ధైర్యంగా అంగీలు వేయడం. ఇలాంటి అందమైన దేవాలయాలు, అంగామా ఉండే అంగీలు, టూరిజం, తీర్థయాత్రలు, ఇవన్నీ 4వ శతాబ్దంలో ప్రారంభమైనవి. అలాంటప్పుడు ఈ కాన్స్టాంటైన్కి అనుమానం వచ్చింది, ఏంటి ఇన్ని రకాల బోధలు ఉన్నాయి, ఇటు తూర్పు దేశాలు వెళ్తే ఈస్టర్న్ చర్చ్ ఏమో వాళ్ళు కొన్ని బోధలు చేస్తున్నారు, ఇలాగ పశ్చిమానికి మన కాన్స్టాంటినోపుల్ అంటే ఇప్పుడు టర్కీ, టర్కీ వరకు వస్తే కొన్ని బోధలు ఉన్నాయి, ఇటు అంటే ఇంకా ఈస్ట్కి వెళ్తే కొన్ని బోధలు ఉన్నాయి, ఇన్ని బోధలు ఉంటే నాకు బాధే అనుకున్నాడు. అంతే కదా, కారణం ఏంటంటే తనకు సూత్రం ఉండేదండి. ఒకటి, మీరు ఏది చెప్పేది బాగుంది కానీ నాకు అర్థం కావట్లేదు, అది ఒకటి కారణం. రెండు, ఇన్ని బాధలు ఉంటే బాధలు ఉన్న వాళ్ళు కొట్టు చేస్తున్నారు. ఒకే సామ్రాజ్యం ఉండాలంటే దానికి పునాది ఏమన్నాడంటే ఒకే బాధ ఉండాలి అన్నాడు. సో ఇప్పుడు వింటుంటాం కదా, ఒకే రాజ్యం, ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎలక్షన్, అది ఇది కొత్తది కాదు, ఇది అది 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్లో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఏంటంటే ఒకే బోధ, ఒకే సంఘం, ఒకే సామ్రాజ్యం, ఒకే సామ్రాజ్యాధిపతి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అన్నాడు. అప్పుడు బిషప్లు అందరూ వచ్చారు, నికియాలో కలిశారు. నికియా ఎక్కడంటే కాన్స్టాంటినోపుల్ అంటే రాజధానికి దగ్గరగా ఉన్న, దీని దగ్గర కలిశారు. అప్పటికి ఇతను వింటున్న బోధలు చాలా రకాలు ఉన్నాయి, గమనించండి. బేసికల్గా ఈ బోధలన్నీ చెప్పేవి ఒకటే, ఏంటంటే దేవునికి క్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటి, హౌ ఆర్ దే రిలేటెడ్, హౌ ఈస్ క్రైస్ట్ రిలేటెడ్ టు గాడ్. దేవునికి, ఆత్మకి, తండ్రి కుమారులకు ఉన్న సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి, తండ్రికి కుమారునికి ఉన్న వ్యత్యాసం ఏంటి, క్రీస్తులో ఇటు మానవత్వం ఉంది, దివ్యత్వం ఉంది, దానికి ఉన్న సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి. ఒక మాట చాలాసార్లు ఉపయోగించానండి, రెండు మాటలు, ఇవన్నీ సంబంధాల గురించి, వ్యత్యాసాల గురించి, తర్జన భర్జన. ఓకే, మన మాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసం అనేది బంధాల గురించి, సంబంధాల గురించి చెప్పేది, త్యాసాల గురించి, వ్యత్యాసాలు, హద్దుల గురించి, సరిహద్దుల గురించి చెప్పేది. కొన్ని తెలుగు పదాలు పుట్టింటున్నానండి, ఏమనుకోకండి. సో సంబంధాలు, బంధాలు, సరిహద్దులు, హద్దులు చెప్పని విశ్వాసం ఉంటే అది ప్రమాదకరమైన విశ్వాసము.
క్రైస్తవ విశ్వాసం చెప్పేది అదే. మనోళ్ళు పితరులు మతరులు మన పూర్వీకులు తర్జన భర్జనలు చేసి దేవుని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ మనసులో ఉన్నవి ఇవే సంబంధాలు సరిహద్దులు. అది దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఈ కొన్ని థీరీలు వచ్చినాయి. మొదటి థీరీ ఏంటంటే, అవును ఆదియందు దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు వాక్యం ఉంది. లోగోస్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడం అది ఈజీ. మరి ముఖ్యంగా ఇంతకు ముందే ఈ మత్తయి అనేవాడు, తర్వాత ఈవెన్ పౌలు, క్రీస్తుకి దేవునికి సంబంధం ఉందంటే ఏమంటారంటే, ఇదిగో పాత నిబంధనలో హెబ్రూ లేఖనాల్లో క్రీస్తు గురించి ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు కొత్త ఏం కాదు, క్రీస్తుని గురించి మన ప్రవక్తలు చెప్పలేదా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ యోహాను సువార్తలో తీసుకొచ్చేసి లోగోస్ వాక్యము అనే దాన్ని తీసుకొచ్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి ఇంకోటి కలిసి వచ్చింది, ఏది మన సామెత గ్రంథంలో 8వ అధ్యాయంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్స్ట్ అండి. ఏమంటారంటే, జ్ఞానం ఇటు వీధుల్లో గవనిల్లో తిరిగి అంటది, పిచ్చోళ్ళారా నా దగ్గర వచ్చి నేర్చుకోండి చెప్తుంది. హౌ ఆర్ యు క్వాలిఫైడ్ జ్ఞానమా సోఫియా, నీకు ఆ క్వాలిఫికేషన్ ఎక్కడంటే, ఈ జ్ఞానం ఏమంటుందంటే, ఇదిగో నేను సృష్టి ప్రారంభంలోనే ఉన్నాను అంటది. నా ట్రాన్స్లేషన్ ఏంటంటే, సృష్టి ప్రారంభంలో నేను ఉన్నాను, సృష్టించినప్పుడు మొదటి సృష్టిని నేను, సృష్టి యొక్క అందాలు ఆ యొక్క సృష్టికర్త దిద్దుతున్నప్పుడు ఆ సృష్టికర్తను నేను, సృష్టికర్తకు నేను స్ఫూర్తినిచ్చాను. ఐ వాజ్ దేర్ ఇన్స్పైరింగ్ ద క్రియేషన్. సో నాకు ఆ సృష్టిలోనే భాగం ఉందని చెప్పేసి జ్ఞానం చెప్తుంది. అది 8వ అధ్యాయం మరలా జాగ్రత్తగా చదవండి. కిందకు వచ్చేటల్లా ఈ దీని గురించి చెప్తాడు. అది ఎవరి జ్ఞాని, మహాజ్ఞాని. అదొకటి ఇది తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును బైబిల్లో ఉంది లోగోస్ గురించి, కానీ ఒక ప్రశ్న ఉండిపోయింది జనాలకి, ఇటు వాక్యానికి చోటు ఉంది, దేవునికి చోటు ఉంది. అక్కడ సమస్య ఏంటంటే, ఆత్మకు చోటు ఏది అని ప్రశ్న వచ్చింది కొంతమందికి. అర్థమైంది కదండి. సో ఆ థీరీ బాగానే జనాలు తీసుకున్నారు, కానీ ఒక ప్రశ్న, రెండు ప్రశ్న ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం పలికితే ఆ పలికిన వాక్యంలో నుండి మిగిలినంతా పుట్టెను. అర్థమైంది కదండి. సో వాక్యం అనే దానికి ఒక ప్రారంభం ఉందని చెప్పేసి అక్కడ చిన్న కొనొటేషన్ కూడా ఉంది, అది కూడా అభ్యంతరకరంగా కొంతమందికి కనబడింది. అది థీరీ. మీకు పేర్లు చెప్పను, ఊర్లు చెప్పను, డేట్లు చెప్పను, కారణం ఏంటంటే మీరు నాకు నా మీద మీకు తీసుకొచ్చేది, జస్ట్ థీరీస్ పడేస్తున్నా. ఓకే థీరీస్ పడేస్తున్నా. రెండో థీరీ ఏంటంటే, రెండో శతాబ్దం కృషి లోపలికి డేట్లు చెప్పేశానండి, రెండో శతాబ్దం ఏంటంటే, ఇది ఒక పెద్ద ఇల్లు, ఏది ప్రపంచం ఒక పెద్ద ఇల్లు, సృష్టి పెద్ద ఇల్లు. ఈ గృహానికి మేనేజ్మెంట్ నిర్వహణ కావాలి. ఈ ఇంటి పెద్ద, ఇంటి తల్లి అన్నీ చేయలేదు. అందుకే ఏం చెప్పారంటే, ఇదిగో రే నువ్వు అది సర్దుకు, అది సర్ది ఆ ప్రాంతం ఆ గార్డెన్ అది చూస్తూ సర్దుగా చూడు, ఎక్కడైనా కొంచెం పనుంటే పని చేయని ఒకరు చెప్పి, ఏమో మన ఇంటికి గెస్టులు ఎంతమంది వస్తారు కదా, ఎప్పటికప్పుడు మన ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకి వంటలు చేయడం, అది కాయగూరలు తేవడం, అది మాంసం తేవడం, మంచి చెల్లెలు చూడని చెప్పేసి ఇంకొకరి పనులు అప్పు చెప్తాం కదా. అది ఇంట్లో జరుగుతుంది. సామ్రాజ్యంలో చక్రవర్తి కూడా శాఖలు ఉంటాయి, ఆ శాఖ మంత్రి, ఈ శాఖ మంత్రి అని పనులు అప్పు చెప్తాడు. అంటే ఇప్పుడు అవి పోయినలేండి, అన్నీ ఒకరు చేస్తున్నారు ఎక్కడ పైన కింద కూడా అన్ని దేశాల్లోని శాఖలు ఉంటాయి కదా. ఈ శాఖల్లాగా ఏం చేశారు, ఆ థీరీ చెప్పి అన్నారు,
తండ్రి అయిన దేవుడు ఒక శాఖ ఏమో కుమారుకి ఇచ్చాడు, మరొక శాఖ ఏమో ఆత్మకి ఇచ్చాడని. మనిషికి రెండు చేతులు ఎలాగుంటాయో, ఒక చెయ్యేమో కుమారుడని, ఇంకో చెయ్యేమో పరిశుద్ధాత్మని. అంటే నేను మూడు ఇమేజ్లు ఉపయోగించాను, ఒకటి గృహం, రెండు ప్రభుత్వం, మూడు శరీరం. సో అలాగ ముగ్గురు కనెక్ట్ అయి ఉన్నారని చెప్పేసి మరొక థియరీ అండి. దీన్ని ఏమంటారంటే ఎకనామిక్ ట్రినిటేరియనిజం. ఎకనామిక్ అనే పదం ఎక్కడ నుండి పుట్టిందంటే ఓక్యోస్ నుండి పుట్టింది. ఓక్యోస్ అనే పదానికి అర్థం ఏంటంటే గృహము. ఎకనామిక్స్ అనేది పదం గృహం అనే పదం నుండి పుట్టింది. అది ఇల్లుని మేనేజ్ చేయడం, దేశాన్ని మేనేజ్ చేయడం, ప్రపంచాన్ని మేనేజ్ చేయడం. అలా దేవుడు మేనేజ్ చేస్తాడు. అంటే మేనేజ్ దేవుడు ఏమయ్యాడంటే సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవుడు అయ్యాడు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనమాట. అలాగని చెప్పేసి రెండవ థీరీ వచ్చింది. ఈ థీరీతో సమస్య ఏంటంటే ముగ్గురికి పని ఉంది, ముగ్గురికి ప్రాముఖ్యమైన పని ఉంది, కానీ ముగ్గురు సమానమా? ముగ్గురు దేవుళ్ళ. అక్కడ కొంచెం ఆ థీరీ గురించి అనుమానాలు వచ్చినాయి. అది రెండో థీరీ. మూడో థీరీ మొన్న మాటల్లో చెప్పాను, ఏంటంటే ఇదిగో తండ్రి ఏటి, కొడుకు ఏటి, పరిశుద్ధాత్మ ఏటి, వీళ్ళందరూ ఒకటే, వేరు కాదు. షిఫ్ట్లు మారినాయి. అప్పుడేమో పుట్టించాడు, ఇప్పుడేమో విమోచించాడు, తర్వాత ఏమో శాంక్టిఫికేషన్ మారుస్తున్నాడు, అంతా పరివర్తన చేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. చేసేదల్లా ఎవరంటే ఒకటే. అది యూదులకు కొంచెం వినడానికి పర్లేదు. మోనోథిజం, ఒకే దేవుడు అన్న వాళ్ళకి బాగానే ఉంది, కానీ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ ఆది ఎందు వాక్యం అనే దాని గురించి, ఆది ఎందు జ్ఞానం అనే దాని గురించి. దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ చనిపోయినోడు చనిపోయిన ఇంకొకటి లేపాడని చెప్పేసి. దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ పరిశుద్ధాత్మ దేవుడు మరొకరు నుండి వచ్చాడని, మరొకరు చేత పంపబడ్డాడని, ఈ వచనాలు ఉన్నాయి కదా. అది ఆ యూనిటేరియనిజం. ఇది ఒక మన భాషలో చెప్పాలంటే యూనిటేరియనిజం. దేవుడు ఒక్కడే ముగ్గురుగా కనబడిన అది ఉంది కదా, అది కొంచెం జనాలు తిరిగి ఆలోచించారు. అది మూడో థియరీ అండి. నాలుగో థియరీ ఏంటంటే అది నిజమే, దేవుడు ఒక్కడే, ఎక్కడో ఉన్నాడు, అతీతుడు, అర్థం కాదు, పరిశుద్ధుడు, అపరిశుద్ధమైన దానికి ఆయనకి సంబంధం లేదు. ఇంత మహిమ గల దేవుడు మనుషులతో కనెక్షన్ ఎలా పెట్టుకుంటాడు? ఇప్పుడు మనుషులకి విమోచన కావాలంటే దేవునికి సంబంధం ఉండాలి. సో దేవునికి ప్రేమ ఉందే మనుషుల్ని విమోచించాలి, కానీ మెట్లు దవ్వడం కష్టం. ఎందుకు? పరిశుద్ధుడు కదా, ఆతీతుడు కదా, మెట్లు దవ్వడం కష్టం. కాబట్టి ఏమన్నాడంటే, ఎవరే అబ్బాయి, కుమారుడా, నేను పంపిస్తున్నాను, నువ్వు నా అంబాసిడర్, నువ్వు నాకు రాయబారివి, నువ్వు నాకు ప్రతినిధివి. నాతో ఎవరికి సంబంధాలు ఉండకూడదు కాబట్టి నాకు మనుష్యులకు, నాకు ప్రపంచానికి, నాకు సృష్టికి సంబంధం ఉండడానికి నీవు నా ప్రతినిధివి అని సంబంధంగా, మీడియేటర్, రిప్రజెంటేటివ్, అంబాసిడర్గా మరొకరిని పుట్టించి పంపించాడని చెప్పేసి ఈ సిద్ధాంతం. సో దేవుడు ఒక్కడే మారలేదు, వన్ విత్ వన్. సో అనేకులు ఉన్నారు కదా మనుషులు, సృష్టి ఉంది కదా. సృష్టితో కనెక్షన్ కావాలంటే గాడ్ షుడ్ బికమ్ మెనీ ఫర్ మెనీ. అందుకు ఒకటైన దేవుడు రెండు మూడు కూడా అయ్యాడు. ఎవరి కోసం? మనుషుల కోసం, ఫర్ మెనీ. అర్థమైంది కదండి. అదొక థియరీ వచ్చింది. ఎప్పుడు ఏమన్నారంటే ఇదిగో
పూజింతాం కదా, ఆరాధించాం కదా. పూజించేది ఆరాధించేది ఎవరినంటే తండ్రి అయిన దేవుణ్ణి. ఇటు ఆత్మ సాయం చేస్తుంది ఎందుకు పూజ చేయడానికి, కుమారుడు పనిచేస్తాడు ఎందుకంటే మధ్యవ్యక్తి కానీ త్రూ క్రైస్ట్ ఆయన నామాన మనం పూజ చేస్తాం. పూజ పొందేది ఎవరంటే ఒకరే, అది దైవమే. ఎందుకంటే ఆ దైవానికి సమానులు ఎవరు లేరు. అది మీలో వినవరకు చాలా మందికి కన్విన్స్ ఉంటుంది, అది సమానులు లేరు అని చెప్పేసి ఈ థియరీ తీసుకొచ్చి వీళ్ళప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ ఏమవుతారంటే వాహకాలు అవుతారు, దేవుళ్ళు కాదు. దీస్ బికమ్స్ మీన్స్ త్రూ విచ్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. క్రీస్తు ద్వారా ప్రార్థన, ఆత్మ ద్వారా ఆరాధన, ఏ ద్వారాలు మటుకే దేవుళ్ళు కాదు. అప్పుడు జనాలకి ప్రశ్న వచ్చింది, ఏంటిది ద్వారాలు మటుకే కానీ దేవుళ్ళు కాదా, ద్వారాలు దేవుళ్ళు అవుతారా అని వాళ్ళకు వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటిలో పాటు మరొక బోధ, వింతైన బోధ జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరూ ఎవరంటే బాగా భక్తులు, సంఘ నాయకులు, బిషప్లు, జ్ఞానులు, క్రీస్తుని లేఖనాలని గౌరవించిన వాళ్ళు, బంధాలు బాంధవ్యాల గురించి, సరిహద్దులు హద్దుల గురించి ఆలోచించేవారు. కానీ వాళ్ళు ఇచ్చే యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ప్లెనేషన్కు సంఘానికి సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయనేది ప్రశ్న. ఇదంతే ఎవరిని తీసుకెళ్ళి లోనెట్టేసి నెత్తి మీద నిప్పులేసేసి కాల్చేయాల్సిన ఇది లేదు. ఆలోచించండి, ఇవన్నీ ఏంటంటే మనకి ఫెన్స్లో ఉన్నట్టు కిటికీలో చూడాలి, ఎందుకు ఎవరు ఎలాగ అన్నారు, ఎందుకు అన్నారు, అర్థమైంది కదా. సో ఇందులో ఇంకొకడు ఉన్నాడు మహాభక్తుడు, ఏరియస్ అని. ఏరియస్ ఇంకొక సిద్ధాంతం తీసుకొచ్చాడు, ఇదిగో సృష్టి ప్రారంభంలో పలికాడు దేవుడు, వచనం ఉంది, వచనం అనేది పుట్టిందే, దీనికి ప్రారంభం ఉంది కానీ అంతం లేదు. అర్థమైంది కదండి. సో దేవునికి ప్రారంభం లేదు, అంతం లేదు. కుమారుడికి మట్టికి ప్రారంభం ఉంది, ఎందుకంటే ఒక చోట అన్నాడు కదా, అది బాప్తిస్మించినప్పుడు నా కుమారుడు అన్నాడు, మై బిగాటన్ సన్, పుట్టాడు వీడు. కానీ వీడికి అంతం లేదు, ఎవరికి, కుమారునికి అని చెప్పేసి ఇంకో మాట అంటాడు, మరి పుట్టిన వాళ్ళందరికొస్తా సమానమా, సృజించబడిన దాంట్లో అన్నిటిలో సమానం అంటే కాదు అంటాడు ఏడియస్. ఇది విశిష్టమైన సృష్టి అంటాడు, పర్ఫెక్ట్, కంప్లీట్, స్పెషల్, ది గ్రేటెస్ట్ క్రీచర్. సృజించబడిన వాళ్ళు అత్యుత్తమమైన సృష్టి ఎవరంటే వాక్యము, క్రీస్తు అంటాడు. వినడానికి అది బానే ఉంది, ఇట్స్ ఎ క్రియేటెడ్ బీయింగ్, బిగాటన్, బిగాటన్, అది బిగాటన్ క్రియేటెడ్ క్రీచర్. అంతం లేదు కానీ ఆరంభం ఉంది అంటాడు అని చెప్పి, అంతం లేదు ఉంది కానీ ఆరంభం లేదు కాబట్టి ఈ క్రీచర్ అనేది క్రియేషన్తో క్రియేటర్తో సమానం కాదు, సృజించబడింది సృజించినోడితో సమానం కాదు అని ఏరియస్ అంటాడు. మరి క్రైస్తవులందరూ నమ్ముతున్నారు కదా దైవం అని అంటాడు. క్రీస్తులో దివ్యత్వం ఉంది ఎందుకంటే స్పెషల్ కదా, స్పెషల్ కదా. కానీ నాట్ యాజ్ గాడ్ యాజ్ గాడ్, దేవునంత దివ్యత్వం కాదు అంటాడు. అంటే క్రీస్తులో ఉన్న దివ్యత్వము దేవుని యొక్క దివ్యత్వం అందు పోల్చుకుంటే కొన్ని పాలు తక్కువ అంటాడు.
it a small అంటే దేర్ ఇస్ అ హైరార్కీ చెప్పండి ఏమంటున్నారు ఇస్ ఇట్ ఎ స్మాల్ జీ స్మాల్ జీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్మాల్ జీ అవునండి బేసికల్లీ బికాస్ ఇట్స్ అ క్రీచర్ సృజించబడింది కదా ఏమంటాడంటే నాట్ యాజ్ గాడ్ యాజ్ గాడ్ బట్ స్టిల్ గాడ్ స్టిల్ డివైన్ స్పెషల్లీ డివైన్ అని చెప్పేసి అంటాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి మనిషిగా పుట్టాడు కదా మనిషిగా పుట్టినప్పుడు మనిషికి ఉన్న బలహీనతలు పరిమితులు అన్నీ తనలో ఉన్నాయి పరిమితులు ఉన్నాయి కదండి టైం ఒకటి స్పేస్ ఒకటి ఈరోజు మీరు హైదరాబాద్లో ఉన్నారు నా మనసు అక్కడ ఉంది కానీ శరీరంలో ఉన్నాను కాబట్టి మీతో మాట్లాడుతున్నా అక్కడ రాలేను మనకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ అర్థమైంది కదా సో మనిషిగా నాకు పరిమితులు ఉన్నాయి స్పేస్ విషయంలోను టైం విషయంలోను మనిషిగా కొన్ని పరిమితులు ఉన్నాయి ఏంటంటే ఎవరో వీరత్ కోహ్లీయో రోహిత్ శర్మ ఇలాంటి చూసి నేను అనుకుంటాను నా జీవితంలో వాళ్ళకి నేను బ్యాటింగ్ ఎప్పుడు చేస్తానని చెప్పేసి అవ్వదు అది వయసు దాటిపోయింది అవకాశాలు లేవు ప్రాక్టీస్ లేదు దీస్ ఆర్ హ్యూమన్ లిమిటేషన్స్ అర్థమైంది కదండి వయసుతో కొన్ని మార్పులు వస్తాయి తర్వాత శరీరంతో దేహంతో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అలసట వస్తుంది అప్పుడప్పుడు ఆందోళన కలుగుతుంది అంతకెందుకు మీలాటనందరూ చూసినప్పుడు నాకు కూడా ఏది మంచి మామూలు తల కాదు జడ ఉండే తల ఉంటే బాగుందనిపిస్తుంది అది హ్యూమన్ లిమిటేషన్స్ దీస్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ విత్ హ్యూమన్ అంటాడు మనిషిని యొక్క శరీరంలోనికి దేవుడు వచ్చినప్పుడు ఈ లిమిటేషన్స్కి సబ్జెక్ట్ అయ్యాడు తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను ఈ లిమిటేషన్స్కి తన్ను తాను అప్పగించుకున్న దేవుడిని దేవుడిగా మనం చూడగలమా అని చెప్పేసి తను ఏరియస్ అడిగాడు ఏరియస్ ఇంత కథ ఎందుకురా మరి తేడా ఏటు చెప్పు అన్నారు తేడా ఏటు చెప్పు అంటే అంటాడు ఇదిగో ఇవి రెండు సబ్స్టెన్స్లు రెండు ఒకలాగా ఉన్నాయి అంటే ఒకటి కాదు ఇది రెండే రెండు ఒకలాగా ఉంటాయి కానీ ఒకటి కాదు అది ఓ మాటలో చెప్పాలంటే ఉప్పు కర్పూరం రెండు ఒకటిలా ఉంటాయి అంటే కనీసం మా వేమన గారి పద్యాలు చిన్నప్పుడు నేర్చుకున్నాం అది అది సత్యంగా ఉండదు కర్పూరం చూసాము ఉప్పు చూసాము రెండు ఒకలా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు అంటాడు అది నేను మన భాషలో ఉపయోగిస్తున్నాను రెండు ఒకటి కాదు అలాగా క్రీస్తు దేవుడు ఒకలా ఉంటారు కానీ ఒకటి కాదు అంటారు అంటే వ్యత్యాసం ఉంది ఏకత్వం పోయింది మరి వీళ్ళకి డౌట్ వచ్చింది మరి వేరే ఉండి ఒకలాగుండి ఒకటి కాకపోతే ఆ యూనిటీ దేవునిలో ఉన్న ఐక్యత సంగతి ఏంటి అన్న ఆ యొక్క ప్రశ్నలకే సమాధానం అండి నెక్స్ట్ చూస్తున్నాం అది నికియా యొక్క విశ్వాస ప్రమాణంలో వాళ్ళు చెప్పారు అయ్యో అది వినండి జాతకాని సృజించబడ్డాడు పుట్టాడు కానీ తనకు ప్రారంభం లేదు ఎందుకంటే నిత్యత్వంలో పుట్టాడు ప్రారంభం లేని పుట్టుక అది అని చెప్పేసి అవును దేవుని నుండి వచ్చాడు కానీ దైవమే వెలుగు నుండి వచ్చాడు కానీ వెలుగే నిత్య దేవుని నుండి వచ్చాడు కానీ నిత్య దైవమే సృజించబడలేదు దేవునితో ఒకడై ఉన్నాడు అని చెప్పి సర్వ సృష్టికి మూలం అక్కడే కొలుస్తీలు రాసిన పత్రికలో భాగాలు ఉంటాయి ఆయన నుండి ప్రతిదీ పుట్టింది అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
మరలా మన మొక్కలు పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఆకాశం నుండి మన యొక్క విమోచన కొరకు దిగొచ్చాను. అది ఉంది అపోస్టిల్స్ క్రీడ్లో, దిగొచ్చిన ఉంది, కానీ అక్కడ మాట కలిపారు ఏంటి, మన యొక్క విమోచన కొరకు రక్షణార్థము దిగొచ్చాను. దిగి రావడం ఏంటయ్యా, మనతో ఒకటయ్యాను. ఒకటవడం ఏంటి, అది అంటే ఆ కాంట్రవర్సీ 5వ శతాబ్దంలో కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు మొదలైంది. ఏంటంటే దేవుడు మనిషిగా అవడం, మనిషిలోకి దిగి రావడం వస్తే క్రీస్తులో ఎంత దైవత్వం ఉంది, ఎంత మానవత్వం ఉందని ప్రశ్న. దేవుడు మానవుడు క్రీస్తులో ఎలాగ బంధించబడ్డారు, కలిశారు, రిలేటెడ్ అనేది ప్రశ్న. ఒక థీరీ ఏంటంటే, ఇదిగో లోనున్న ఆత్మేమో దైవానికి చెందింది, శరీరమేమో మనుషులకు చెందింది క్రీస్తుల్లోనని. అది విన్నవాళ్ళకు కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆకలేసింది, అలసిపోయాడు. ఒకసారి ఏంటంటే ఎంత ఆందోళన చెందారంటే ప్రార్థించినప్పుడు రక్తం కారినట్టు అనిపించింది. అది ఎవరు మన సిలువై ముందు అరెస్ట్ చేయబోయే ముందు ఇది గొల్గొతా అది ప్రాంతంలో, అలాంటి క్రీస్తులో దైవత్వం ఎలా ఉన్నాడంటే ఆత్మగానే ఉన్నాడు, శరీరంగా కాలేదు అని ఒక థీరీ వచ్చింది. రెండవ థీరీ ఏంటంటే మనుషుల్లో మూడు ఉన్నాయి, ఇటేమో ఆత్మ, మనస్సు, శరీరం. ఆత్మేమో దేవుడంట, శరీరంలోనేమో ఉన్నాడంట, వీరిద్దరికి మధ్యనేమో మనసు అనేదేమో మధ్యవ్యక్తి అంట. అది ఒక థీరీ. తర్వాత ఒక థీరీ వచ్చింది, అదేంటంటే క్రీస్తు పుట్టింది మనిషిగానే పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఎదుగను. దేవుడికి ఎదగాల్సిన పని లేదు కదా, ఎదిగి ఎదిగి ఎంత రోడుగా ఎదిగాడంటే దేవుడిగా ఎదిగాడు అని మరొక థీరీ వచ్చింది. సో బేసికల్గా ఆ మూడు థీరీలు చెప్పేటంటే దైవానికి మానవులకి, క్రీస్తు మానవత్వానికి, దైవత్వానికి మానవత్వానికి క్రీస్తులో ఉన్న ఆ యొక్క బంధాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే యొక్క థీరీస్ అన్నమాట. సో వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, వాళ్ళకి ఏంటంటే ఇంకొక థీరీ, అది నాకు చాలా ఫేవరెట్ అండి. ఏమంటాడంటే కప్పడోషియన్ ఫాదర్స్లో ఒకడు, ఐ థింక్ గ్రెగరీ ఆఫ్ నాజియాన్సిస్ ఏమంటాడంటే, ఇదిగో ఆ దైవం శరీరం కాకపోతే శరీరానికి విమోచన లేదు అంటాడు. ఆ దైవం ఎంత పూర్తిగా శరీరం అయితే అంత పూర్తిగా శరీరానికి విమోచన కలుగుతుంది అంటాడు. అంటే ఆ దైవం వచ్చి మెదడులో కూర్చుంటే ఎవరికి కలిగిందండి విమోచన, మెదడుకే కలిగింది. ఆ దైవం వచ్చేసి గుండెలో కొట్టుకుంటానంటే ఎవరికి విమోచన కలిగింది, గుండెకే కలిగింది. ఆ దైవం వచ్చేసి ఇంకొక ఇది కొన్ని కొన్ని భాగాల్లోనూ ఉంటాను అంటే ఆ భాగాలకి విమోచన కలిగింది. సో ఈ కపడోషియన్స్ ఫాదర్ అంటారు, మనిషిలో దేవుడు భాగం కాని భాగము లేదు, ఏదన్నా ఉంటే మనిషికి పూర్తి విమోచన కలగలేదు. సో నేను అందుకని అంటాను అది ఇన్కార్నేషన్ అనేది సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే ఈ క్రిస్మస్ పూట కదా. ఇప్పుడు నేను జేమ్స్ సాన్నిట్ మాట్లాడుతున్నాను, ఓకే, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే దేవాది దేవుడు పూర్తిగా మనిషి అయిన ఆ యొక్క మహాసంఘటనని మనం ఈ పూట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత మనిషి అయ్యాడంటే పూర్తిగా మనిషి అయిపోయాడు,
ఇంకా మనిషిలో ఇది ఈ భాగం నేను కాకూడదని దేవుడు దూరంగా ఉన్న భాగం ఏదీ లేదు అంత మనిషి అయిపోయాడు అర్థమైంది కదండి సో దట్స్ ద బ్యూటీ అందుకని అంటారు క్రీస్తు ఫుల్లీ డివైన్ పూర్తిగా దైవం కాకపోతే ఈ శరీరానికి అర్థం లేదు కదా ఈ శరీరానికి విమోచన లేదు కదా ఫుల్లీ హ్యూమన్ కాకపోతే హ్యుమానిటీకి ఈ దేహానికి ఈ యొక్క శరీరానికి విమోచన లేదు కదా నేను ఇంకో మాట కూడా అంటాను ఏంటంటే దైవం పూర్తిగా క్రీస్తులో మనిషి కాకపోతే మన యొక్క మనుషుల యొక్క పరిమితులు మన మనిషి యొక్క పరిస్థితులుకి పూర్తి విమోచన తీసుకొచ్చే శక్తిలాగా దైవాన్ని పూర్తిగా అర్థం చేసుకునే శక్తి మనుషులకి ఎలాగా అర్థమైంది కదా ఇట్ ఈస్ వేర్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు బికమ్ fully human. So Christ is fully divine, fully human. దాన్ని అర్థం చేయడానికి వీళ్ళు ఏమంటారంటే yes, from God, but God. Begotten, but eternal. వెలిగే వెలిగే వెలుగు నుండి వచ్చిన వెలిగే నిజమైన దైవం దైవం నుండి వచ్చిన నిజమైన దైవం కొన్ని మాటలు తర్వాత కలిసినాయి కో ఈక్వల్ సమానం కో ఇటర్నల్ అక్కడ చిన్న తలనొప్పి వచ్చిందండి అది 325 ఆ ప్రాంతంలోనేమో ఇదంతా చేసిన తర్వాత ఇటు క్యాథలిక్లు కానీ ఆర్థడాక్స్లు కానీ ప్రొటెస్టెంట్లు కానీ ఇది మా క్రీడ్ అని పూర్తిగా నమ్మే క్రీడు నికియా క్రీడ్ ఇక ఆ విషయంలో తేడా లేదు ఒప్పుకుందాం 151 మంది క్యాథలిక్లు ప్రపంచంలో అంటే ఓటింగ్ జరిగితే మెజారిటీ వాళ్ళదే 51 ఓకే దాదాపు 13-14% మంది ఆర్థడాక్స్ ప్రపంచంలో అంటే కింగ్ మేకర్స్ మన భాషలో చెప్పాలంటే వాళ్ళు అనుకుంటే ఎవరన్నా గెలుస్తారు ఎవరన్నా ఓడతారు అది ఆర్థడాక్స్ మిగిలిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ ఎంత అది 36% ప్రొటెస్టెంట్లో మళ్ళీ రకాలు ఉన్నారు క్యాథలిక్లో కూడా రకాలు ఉన్నారండి అవి ఆర్థడాక్స్లో కూడా రకాలు ఉన్నారు సో వీళ్ళు ఈ రకాలన్నీ ఇది మాది అని చెప్పుకునే ఒక విశ్వాస ప్రమాణం ఇది మా కొల ఇది మా ప్రమాణము ఇది మా ఇది మెజర్మెంట్ కొలమానం అని చెప్పే ఒక కొలమానం ఏంటంటే నికియా యొక్క కొలమానం చిన్న తేడా వచ్చింది ఎక్కడ తేడా వచ్చిందంటే ఆత్మ గురించి చివరిలో ఒక మాట ఉంది అది ఆత్మ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు మొదట్లో ఆత్మ గురించి వి బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని చెప్పేసిన తర్వాత ఈ నికియా విశ్వాస ప్రమాణంలోనేమో హోలీ స్పిరిట్కి సృష్టికి సంబంధం ఏంటని అడిగితే ఇదిగో సృష్టికి మూలం పరిశుద్ధాత్మే ప్రాణం పోసేది పరిశుద్ధాత్మే అని చెప్పి ఈ నికియా విశ్వాస ప్రమాణంలో ఏమన్నారంటే ఈ పరిశుద్ధాత్మ దైవం నుండి వస్తున్నాడు దైవమే ఈ పరిశుద్ధాత్మను పంపాడు అని చెప్పేసి ఇదేమన్నా కొత్త క్రైస్తవులకి కాదు మరి ముఖ్యంగా యోహాన్ సువార్తలో 15వ అధ్యాయంలో అది చూస్తాం కదా అది ఫేర్వెల్ స్పీచ్ వీడ్కోలు అది ప్రసంగం 3 అధ్యాయాల ప్రసంగం చేసి 1 అధ్యాయం ప్రార్థన అది పెద్ద ప్రసంగం పెద్ద ప్రార్థన అందులోని ఈ ఆదరణ కథ గురించి ఉంటుంది కదా
ఆదరణ కథ గురించి చెప్తూ అంటాడు, తండ్రి పంపిస్తాడు అంటాడు. అంటే పంపించే వాళ్ళు ఉన్నారు, పంపిస్తే వచ్చేవాడు ఆదరణకర్త. వచ్చేది ఇట్ కెన్ బి ఎనీథింగ్, అతీతం, అర్థమైంది కదా, ఆదరణకర్త. తర్వాత అంటాడు, ఇలా కంగారు పడుతున్నారు, ఏ కలవర పడకండి రా అబ్బాయిలు అమ్మాయిలు, ఇదిగో నేను వెళ్తే తప్ప ఆదరణకర్త మీతో మీ దగ్గరికి రాడు, రావడానికి కుదరదు, నేను వెళ్తాను, పంపుతాను. అక్కడ రెండు ఉన్నాయి, అంటే వచ్చే ఆదరణకర్త తండ్రి దగ్గర నుండి పంపబడ్డాడని ఒక నమ్మకం ఉండేది. దానికి ఈస్టర్న్ చర్చలు ఎస్ అన్నారు. ఈ నికియాలో కూర్చున్న పెద్ద మనుషులు బిషప్లు అందరూ కలిపి ఎస్ 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 అన్నారు. నికియా కౌన్సిల్ అయిపోయిన తర్వాత, అందరూ ఆమోదించిన తర్వాత కొన్ని తర్జన భర్జన జరిగినాయి. సమస్య ఏంటంటే, కాన్స్టెంటైన్ ఉన్నాడు కదా, వాడు చనిపోయిన తర్వాత ఎవరినైతే అబద్ధ ప్రవక్తలు అనుకున్నారో, ఆ బిషప్ను ఎవరినైతే నిషేధించి జైల్లో పెట్టారో, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో కూర్చుని మీ బాధలు కూడా చెప్పండి అని చెప్పేసి విని అటు విని విటిని మళ్ళా పిలిచి కాన్స్టెంటినోపుల్లో ఒక కౌన్సిల్ పెట్టాడు. అంటే మధ్యలో రెండు జరిగినాయిలేండి, ఇటు చాల్సిడెన్ జరిగింది, ఎఫెసస్ జరిగింది, కాన్స్టెంటినోపుల్ జరిగింది. ఓ రెండు తరాలు పోయిన తర్వాత మనవడు ఏమన్నాడంటే, మళ్ళా కూర్చుందామంటే మళ్ళీ బిషప్ అందరూ కూర్చున్నారు. వాళ్ళ ఈసారి పిలిచినప్పుడు అందరూ రాలేదు. ఈస్టర్న్ చర్చిలో ఉన్న బిషప్లకి ఇన్విటేషన్ లేదు, వాళ్ళు రాలేదు. అంటే అప్పటికే ఈస్టర్న్ ఎంపైర్కి వెస్టర్న్ ఎంపైర్కి గొడవ పెరుగుతున్నాయి. మీతో నాకు సంబంధం వేయటం అని చెప్పేసి చేస్తే ఆ కాన్స్టెంటినోపుల్లో ఈ పదం కలిపారు. ఏ పదం? తండ్రి నుండే కాదు కుమారుని నుండి కూడా అని చెప్పేసి. సో ఈ నికియా విశ్వాస ప్రమాణం అనేది 99% ఏమో నికియా నుండి వచ్చింది. ఈ ఒక్క పదం ఉంది కదా, ఏ ఒక్క పదము? ఫ్రమ్ ద సన్ ప్రొసీడ్స్ అండ్ ద సన్, అండ్ ద సన్ అనే పదం అనేది కాన్స్టెంటినోపుల్ కలిపారండి. అది ఎవరి కోపం వచ్చింది? ఈస్టర్న్ చర్చ్ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది చెప్పండి, ఊహించండి. మా ఫ్రెండ్ ఇంట్లో కూతురు సంబంధం గురించి తజ్మన్ జరుగు తజ్జన భజన జరుగుతున్నాయి మా అక్క ఇంట్లోని. మా అక్క నన్ను పెరలేదు. ఆ కురవుడు ఎంత మంచివాడైనా, ఆ సంబంధం ఎంత మంచిదైనా నాకేముంటుంది చెప్పండి? పెరలేదని కోపం ఉంటుంది, అర్థమైంది కదా. అది ఒకటి. రెండు ఏంటంటే, ఐడియాలజికల్గా ఏంటంటే, కొంతమంది బిషప్ పిలిచి కొంతమంది బిషప్ పిల్లవకపోతే దట్ ఈస్ నాట్ ఎక్యుమెనికల్, దట్ ఈస్ నాట్ యూనివర్సల్ చర్చ్. సో క్రీడ్ అనే దానికి స్టాంప్ ఎవరు స్టాంప్ పడాలి? ఎక్యుమెనికల్ చర్చ్ స్టాంప్ పడాలి. దానికి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు మూడో అబ్జెక్షన్ ఏంటంటే థియలాజికల్. ఫస్ట్ది ఏంటంటే సోషల్, మమ్మల్ని పిల్లలేదు. రెండు ఏంటంటే మేము లేవు కాబట్టి ఐడియాలజికల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది యూనివర్సల్ చర్చ్ కాదు. మూడు ఏంటంటే తండ్రి పంపిస్తా రావడం, కుమారుడు పంపించ రావడం, పంపబడేవాడు పంపించిన వాళ్ళతో సమానమా అని వాళ్ళ యొక్క వాదన అండి. ఆ వాదన దాదాపు 600-700 సంవత్సరాలు క్యాథలిక్ చర్చ్కి ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ యొక్క సంబంధాలను దూరం చేయడానికి మూలమైందండి ఇది. కానీ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ కూడా ఓకే, ఆ రోజు వాళ్ళు కూర్చుని మాట్లాడినప్పుడు ఇది చెప్పారు అని చెప్పేసి, అంటే మరలా ఇది 16th century వస్తుంది. కానీ దానికి ఒక మాట ఉంది కదా, గివర్ ఆఫ్ లైఫ్, సోర్స్ ఆఫ్ లైఫ్. సృష్టికి ప్రాణానికి ప్రాణంతో ఉన్న ప్రతిదానికి మూలం అంటే తక్కువేం కాదని చెప్పేసి ఆ భాగాన్ని ఉంచారు. దానిని ఏమంటారంటే
ఫిలియోలోకి, ఏంటంటే అన్ ఫ్రమ్ ద సన్, అన్ ద సన్, అది ఒకటే లేటర్ ఎడిషన్ అండి, అది లేటర్ ఎడిషన్. సో బేసికల్గా ఇది అర్థం కాదు అని అందరూ ఒప్పుకున్నారు. ఎంత తలనొప్పి, నేను మిమ్మల్ని ఇద్దరిని కూర్చుని మాట్లాడుతూ నా బుర్ర పనిచేస్తుంది, మీ బుర్ర పనిచేస్తుంది, వింటున్న వాళ్ళ బుర్ర పనిచేస్తుంది, ఒక్కోసారి ఆగిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇది మర్మము అన్నారు. బతికే మర్మం, ఎవరు మర్మాలు లేవని చెప్తే మట్టుకి నేను అంటాను మర్చిపోకండి, జీవితమే మర్మం, లోకమే మర్మం, దైవమే మర్మం. ఇది అంతా అర్థమైందంటే అది నాకు మర్మం, అర్థమైంది కదా. సో అని చెప్పేసి ఈ నాలుగో శతాబ్దంలో ఉన్న బిషప్లు అన్నారు, అగస్టీన్ అన్నాడు, ఈ ముగ్గురిని ఒక రూమ్లో ఎలా పెడతారయ్యా, ముగ్గురిని యాకం ఎలా చేస్తారు అంటాడు. ముగ్గురు ఒకే రూము మూడు రూమ్లు అంటాడు. అది నా భాష అండి. ఏంటంటే ఆత్మ తండ్రిలో ఉండగలడు, ఆత్మ కుమారుల్లో ఉండగలడు, తండ్రి ఆత్మలో ఉండగలడు, కుమారుడు ఆత్మలో ఉండగలడు, కుమారుడు తండ్రిలో ఉండగలడు, ఆత్మలో ఉండగలడు. అంటే ముగ్గురులో ముగ్గురికి చోటు ఉంది, దాన్నే రూమ్స్ అన్నాను నేను. ఒకరిలో ఒకరు వసించగలరు. క్రీస్తులో తండ్రి వసించలేదా? తండ్రిలో క్రీస్తు వసించలేదా? భూమి మీద ఉన్నప్పుడు కూడా వసించాడు, చనిపోయి తిరిగి లేచింది కూడా వసిస్తున్నాడు. ఒకరిలో ఒకరు వసించుట అని చెప్పేసి ఎవరు, అగస్టీనే, హిప్పో నుండి వచ్చిన బిషప్ అగస్టీను ఎక్స్ప్లెయిన్ చేశాడు. జనాలకు అర్థం కాకపోతే ఆ యొక్క నాలుగో శతాబ్దం చివరిలో అంటాడు. అఫ్ కోర్స్ మన ఈస్టర్న్ ఆర్థడాక్స్ సోదరులు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అంటే అగస్టీన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చక్కగా ఉంటుందండి. ఇది ఏమంటాడంటే, ఇదిగో మనకి జ్ఞాపకం ఉంది కదా, జ్ఞాపకం ఉంది, ఆలోచన ఉంది, చిత్తం ఉంది. ఆలోచించింది ప్రతిదీ చిత్తం కాదు, ఆలోచనకు మూలం జ్ఞాపకం. చిత్తం ఒక రోజున జ్ఞాపకం అయిపోద్ది. ఇప్పుడు జ్ఞాపకం అనేది ఒకసారి ఆలోచన అయిందిగా ఉంది, అర్థమైంది కదా. అగస్టీన్ అంటాడు ఈ మూడు ఎలాగ వేరే ఉన్నాయో, ఈ మూడు ఎలా కలిసి ఉంటాయో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు అలాగ వేరే ఉన్నారు, కలిసి ఉన్నారని చెప్పేసి అగస్టీను వివరించాడండి. ఈ ఈస్టర్న్ ఆర్థడాక్సులు, అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లేటర్ వచ్చింది, నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దంలో వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఒకే తాళంలో ఒకే రాగంలో ఒకే స్వరంతో ముగ్గురు పాడి డ్యాన్స్ చేస్తే ఎలాగుంటుందో, అర్థమైంది కదా. ఇది మూడు జతలు కాళ్ళు, మూడు గొంతులు, మూడు స్వరాలు, కానీ తాళం ఏంటి, అర్థమైంది కదా. రాగం ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి. వాళ్ళు అన్నారు ఈ ముగ్గురిని ఒకరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒకరిగా చూడాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఈ యూనియన్ ఉంది కదా, యూనిటీ, అది అలాంటిది అని చెప్పేసి. అప్పుడు అనొచ్చు, జాన్ గారు మీరు అడగచ్చు నన్ను ఏంటంటే, మరి మేము గుడిలోకి వెళ్తాం, గుడిలో మాకు దీని పరిణామం ఏంటి, అర్థమైంది కదా, ప్రతిదానికి ఆవశ్యకత ఉండాలి కదా, పరిణామం ఏంటి అంటే, మర్చిపోకండి ఒక మనిషి మరొకరు మనుషులు ప్రేమించాలంటే ప్రేమకి ఒకరు ఉండరు, ఎందరు ఉండాలి, కనీసం
రెండో వ్యక్తి ఉండాలి. సో మీలో గుళ్ళ ఎవరన్నా కూర్చుని నేను గాక ఇంకెవరన్నా అన్నారంటే ఎవరు ఎవరో లేరు అంటే వాళ్ళు ఏం లేదు, ప్రేమ లేదు. ఈ రోజుల్లో గుడుల్లోనూ డినామినేషన్లోనూ అంటే సంఘాల్లో చూస్తున్నాను నేను, నేను తప్ప మరి ఎవరు ఉండకూడదు అనేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏమి లేదు, ఇది మొట్టమొదటి బంధం లేదు, ప్రేమ లేదు, రెండేంటంటే వాళ్ళ దేవుళ్ళు మర్చింది కదా, వాళ్ళ దేవుళ్ళు. అది ఒక్క ప్రమాణం, పరిణామం, అది ఒక పరిణామం. రెండేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ. ముగ్గురు ఒకరిగా ఉండడం అంటే ఏంటి, కలిసి ఉండడమే. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ. అది మిగిలిన వాళ్ళు, ఇది ఇక్కడ జూయిష్ అబ్బాయిస్తో మాట్లాడుతుంటాను, మన ముస్లిం సోదరులు, అది ముఫ్తీలతో మాట్లాడుతుంటాను, వాళ్ళు అంటారు ఈ వాళ్ళ యొక్క ఏంటంటే ముగ్గురు అంటారు కదా, ఒకరు అంటారు కదా, దే రిమైండ్ అస్ ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ. ఇది ఒకరి గురించి కాదు, ఇది ముగ్గురు గురించి, ఒకరికి మించి. సంఘాల్లో ఉన్నది ఏంటిది, ఇది కమ్యూనిటీ. మూడు, అది థర్డ్ ఇంప్లికేషన్ ఏంటంటే, ముగ్గురు ఒకరైనంత మాత్రాన రెండో వాళ్ళకి మూడో వాళ్ళకి చోటు పోకూడదు. అర్థమైంది కదండి, ఎందుకంటే రెండు మూడు కూడా సమానమే. ఇది హైరార్కీ ఉంది కదా, హైరార్కీలో రెండో వాళ్ళు మూడో వాళ్ళు కూడా సమానమే. వయసులు తేడా ఉండొచ్చు కానీ రెండు మూడు కూడా ఒకటితో సేమ్ వయసు, కో ఇటర్నల్. అర్థమైంది కదా, మన తెలుగు వేదాంతంలో, మన తెలుగు థాట్లో, అంటే మన తెలుగు వాళ్ళకి ఒకటి సమస్య అండి, చెప్తానది నిర్మోహమాటంగా. ఎవరన్నా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు అందులో ఒకరు పెద్దోళ్ళు, రెండో వాళ్ళు చిన్నోళ్ళు, ఎవరన్నా అవ్వచ్చు. అందులో ఒకరికి ఎక్కువ మంది, ఒకరికి ఏమో ఎక్కువ గౌరవం, కొంతమంది తక్కువ గౌరవం, మన వ్యవస్థ అది. అర్థమైంది కదా, ఎవరు ఇద్దరు సమానాలు సమూర్జిగా కూర్చుని మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. నమస్తే చెప్పిన మొదటి క్షణంలోనే ఆలోచిస్తాం, సార్ అనాలా ఒరే అనాలా అని. దట్స్ ఆ కల్చర్లో నుండి వచ్చిన ఇదన్నమాట, అందరూ నాతో సమానమే, నా అంత తెలివైన వాళ్ళే, వయసులో తక్కువ అవ్వచ్చు కానీ వాళ్ళు నాకు నేర్పించేది ఉంది. అర్థమైంది కదా అని చెప్పేస్తే సమవుజ్జీలన్న భావం మన తెలుగు సంఘాల్లో కానీ తెలుగు సమాజంలో కూడా లేదు. అందుకనే ఈ ట్రినిటీ అనేది మొన్న ఇక్కడ ఒక అట్లాంటిలో పాస్టర్ గారు జాన్ పుల్లా గారు, అది ఆయన థీసిస్ డిసర్టేషన్ చదువుతుంటే ఒక మాట ఉన్నాడు, ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అయితే తండ్రి ఉన్నాడు, లేకపోతే కుమారుడు ఉన్నాడు. ఆ పాత పుస్తకాల్లో ఏడు పాటలే త్రిత్వం గురించి, అందులో రెండు మూడు పాటలే పరిశుద్ధాత్మ గురించి డైరెక్ట్గా సంబోధిస్తాయి. అందుకనే కదా ఈ బైబుల్ మిషన్, అది దేవదాస్ గారికి 1930-40 కోపం వచ్చింది, ఏంటి పరిశుద్ధాత్మకు మన పాటల్లో చోటు లేదా అని. అర్థమైంది కదండి, ఎందుకంటే మనకి ముగ్గురికి మన వేదాంతంలో చోటు ఉండదు. ముగ్గురిని సమానంగా చూసే మన కెపాసిటీ మన తెలుగు క్రైస్తవులకి లేదు. ఒక విధంగా ఈ పెంటికాస్టోళ్ళు వచ్చి మనకి మెలకు తీసుకొచ్చారు, ఇదిగో మూడోవనికి కూడా చోటు ఇవ్వాలి, మూడో వ్యక్తి కూడా సమానం అని చెప్పేసి చెప్పారు. ఒకటి ఎప్పుడు ప్రమాదం అంటే మూడోవడే దేవుడు ఇంకెవరు కాదు, రెండోవడే దేవుడు, అది కొన్ని సంఘాలు ఉన్నాయండి మన తెలుగు చర్చెస్లో, ఇంకెవరు కాదు, లేదు యెహోవాయే దేవుడు మిగిలిన వాళ్ళు కాదు అది చెబితే అది ప్రమాదం. అర్థమైంది కదండి. సో అవి మన యొక్క త్రిత్వం గురించి, దేవుని గురించి, క్రీస్తుని గురించి, ఆత్మ గురించి నా యొక్క నమ్మకాలు, పరిణామాలు.
చివరిలో ఇంకొక మాట కూడా కలిపారండి, అది రెండు సెంటెన్సెస్. లెట్స్ గో బ్యాక్ టు దట్ థింగ్. ఏమన్నారంటే, ఇదిగో క్యాథలిక్ అండ్ అపోస్టాలిక్ చర్చ్, ఓకే, వన్ బ్యాప్టిజం వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు కొట్టు చేస్తున్నారు కదా, ఎంపైర్ ముక్కలవుతుంది, కాబట్టి మనం అందరూ ఒకే బాప్తిసం, ముంచడం ఏంటి చిలకరించడం ఏంటి, ఒకటే బాప్తిసం. అండ్ సంఘానికి మట్టికి రెండు కలిపారు, వన్ అండ్ హోలీ ఈజ్ ఫైన్. ఒకే సంఘం, పరిశుద్ధ సంఘం. క్యాథలిక్ సర్వత్రిక సంఘం ఎందుకన్నారయ్యా, అపోస్టాలిక్ సంఘం ఎందుకన్నారయ్యా అంటే అర్థం ఏంటంటే, ఇదిగో మన ఎంపైర్లు, మన రాజ్యాలు, సామ్రాజ్యాలు ముక్కలు అవుతున్నాయి, వేరువేరుగా ఉన్నాయి. ఇటు ఈస్టర్న్ ఎంపైర్లో ఉన్న మీరున్నారు కదా వాళ్ళు, వెస్టర్న్ ఎంపైర్లో మేము ఉన్నాం కదా మేము. కల్చరల్గా వీఆర్ డిఫరెంట్, సంస్కృతి ప్రకారం మనం వేరే. పొలిటికల్గా కూడా మనం డిఫరెంట్, ఎందుకంటే ఈ రోమన్ ఎంపైర్స్ వెళ్ళి మాటి మాటికి వాళ్ళ మీద దాడులు చేయడం, హింసించడం, చెరలో తీసుకురావడం, ప్రాణాలు తీసేయడం. అలాంటప్పుడు కలిసిన బిషప్లు ఒక సత్యాన్ని తిరిగి చెప్పాలి. ఏంటంటే, ఇదిగో ఈ సంఘం సామ్రాజ్యాలకు చెందింది కాదు, ఇది సార్వత్రికమైనది. అర్థమైంది కదండి? సో మీరు సంఘంలో చేరాలంటే మీ కల్చర్ని వదిలిపెట్టిన అవసరం ఇది లేదు. మీ యొక్క ఐడెంటిటీని గ్రీకులుగా కానీ, ఈజిప్షియన్స్గా కానీ, కాప్టిక్స్, అది ఈజిప్షియన్స్ అని కాప్టిక్స్గా కానీ, అరబిక్గా కానీ, మీ ఐడెంటిటీని వదిలిపెట్టుకోవాల్సిన లేదు. మీ కల్చరల్ ఐడెంటిటీ ఏదైనా, మీ పొలిటికల్ అఫిలియేషన్ ఏదైనా, యు ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద సార్వత్రిక సంఘం, ద క్యాథలిక్ చర్చ్, ద యూనివర్సల్ చర్చ్, క్యాథలిక్ స్మాల్ సి. క్యాథలిక్ అనే అర్థం ఏంటంటే ఇది సార్వత్రిక సంఘం. మీరు ఆర్థడాక్స్ సంఘం అవ్వచ్చు, ప్రొటెస్టెంట్ సంఘం అవ్వచ్చు, పెంటికోస్టల్ అవ్వచ్చు, లేకపోతే క్యాథలిక్స్ అవ్వచ్చు, ఏదేమైనా క్రీస్తుని నమ్ముతున్నారు కాబట్టి, బాప్తీసం పొందారు కాబట్టి. అర్థమైంది కదా? మీరు ఈ సార్వత్రిక సంఘంలో భాగము. ఇది సార్వత్రిక సంఘం, ఒకటి పరిశుద్ధమైంది, రెండు అపోస్తలికత. అది మరి తెలుగులో మరి పదం అదే ఉంది, అది అపోస్తలికత. బేసికల్గా ఏంటంటే, మీరు ఏది నమ్మితే నమ్మండి, మాకు అనవసరం, కానీ అపోస్తుల యొక్క బోధలకు నమ్మకంగా ఉండండి. దట్స్ ది బేస్. దూరం వెళ్ళండి కానీ హద్దులు దాటొద్దు, వేరుగా ఉండండి కానీ బంధాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరితోనూ? అపోస్తలులతోనూ. సో ఆ దానిని దగ్గరగా ఉన్నామని చెప్పేసి, ఇటు సార్వత్రిక సంఘం, అపోస్తాలిక సంఘం గురించి కలిపారండి. సో బేసికల్గా ఒకటి మిస్సింగ్, అది సెయింట్స్ గురించి అనేది కొంచెం తగ్గారు. ఎందుకంటే అప్పటికి ఏం జరిగిందంటే, మన శమలు పోయినాయి, హింసలు పోయినాయి. అదే కదా, కమ్యూనియన్ ఆఫ్ ద సెయింట్స్ అనేది అపోస్టల్ స్క్రీన్లో ఉంది. ఇప్పుడు ఎవరో రాజుగారి ఇంట్లోనే కూర్చున్నారు వాళ్ళందరూ, నికేయాలో పక్కింట్లోని, ఎవరైనా హింసించలేదు. ఇంకా చచ్చిపోతున్న వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ గురించి కూర్చుని మళ్ళీ ఇంకో సెంటెన్స్ కలుపుదామని అని చెప్పేటంత అవసరం కనబడలేదు. కానీ అది చాలా ప్రాముఖ్యం, అందుకని అపోస్టల్స్ క్రీడ్ ఐ స్టిల్ ట్రెజర్ ఇట్. ఎందుకంటే అది 2వ శతాబ్దంలో దేవుని యొక్క ప్రజలు హింసలో ఉన్నప్పుడు రాసిన యొక్క విశ్వాస ప్రమాణం. సో కమ్యూనిటీ ఆఫ్ సెయింట్స్, గతించిన వారు, పునీతులు అంటారు అది క్యాథలిక్ వారు, పూర్వీకులు, వాళ్ళకి మన యొక్క సంఘంలో ఇంకా చోటు ఉంది. వాళ్ళు ఎక్కడికో పోలేదు, మన దగ్గర ఉన్నా లేకపోయినా దేవుని దగ్గరగానే ఉన్నారు.
అది సంఘంలో ఇంకా భాగం, అది అపోస్టిల్స్ క్రీడ్లో ఉన్న ఆ యొక్క ఫోకస్ నికియా యొక్క క్రీడ్లోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ అవసరం కనబడలేదు అప్పుడు. బేసికల్గా మనం వచ్చే వారం కలిసినప్పుడు మా 16వ యొక్క శతాబ్దం యొక్క 1-2 నేను అనుకుంటున్నాను ఆక్స్బర్గ్ కన్ఫెషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, లూథరన్ గురించి. ఎందుకంటే మన మీ థియాలజీ ఫామ్లో మీరు యు హర్డ్ ఇన్నఫ్ అబౌట్ క్యాల్విన్, ఓకే? నిజానికి క్యాల్విన్ కూడా వినుండడు మీ మనం చెప్పుకునే పదాలు అంత వినేసాం మనం, ఓకే? అది ఆ డౌట్లు క్లారిఫై చేస్తాను. కానీ అర్మేనియస్ అర్మేనియస్ కళ్ళ కన్నుండడు. ఇలాగా ఈ థియాలజీ ఫోరం ఉంటుంది, దాని గురించి కొంతమంది కొంతమంది ప్రాణాలు తీసేస్తారని చెప్పేసి అంటే మాటలతో మన యూట్యూబ్లోని అర్థమైంది కదా, ఫేస్బుక్ లైవ్లోని అలా అనుకుని ఉంటారు. వాళ్ళిద్దరే కాకుండా ఒక మూడో వ్యక్తి లూథర్ గురించి తీసుకొస్తాను. మిమ్మల్ని అందరూ నమ్మని కాదు, ఒకటి నమ్మండి, అది లూథర్ చెప్పాడని నమ్మండి. ఒక సంఘం నమ్మింది, మనం నేర్చుకునేది దాంట్లో చాలా ఉంది. బేసికల్గా అదే ఒకటి మట్టికి నేర్చుకున్నాం, అది అపోజల్ స్క్రీడ్లో కానీ నికియా క్రీడ్లో కానీ ముందు నేర్చుకోబోయే ఆక్స్ఫర్డ్ కన్ఫెషన్స్లో కానీ స్కాట్స్ కన్ఫెషన్స్లో కానీ ఇవి సంఘాలు కూర్చుని సమాజంగా ఇది మా నమ్మకం అని నిర్ణయించి ఒప్పుకున్న ఒప్పుకోలు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తాడంటే ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు. నేను ఒక్కడిని ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నప్పుడు కళ్ళలోకి వచ్చి కుమారుడా పోయి చెప్పుము అని చెప్పడు. అది పోయి చెప్పని ఎవరికి చెప్తాం? మరొకరు చెప్తాం, అవతల చెప్పాలి, హే ఇది పరిశుద్ధాత్మ మాట కాదు, ఇది వేరే ఆత్మ అని చెప్పేసి. అది పరిశుద్ధాత్మ దేవుడు అపోస్టిల్స్ క్రీడ్లో కానీ నైకియా క్రీడ్లో కానీ స్కాట్స్ కన్ఫెషన్స్లో కానీ ఆక్స్ఫర్డ్ కన్ఫెషన్స్లో కానీ ఈ కన్ఫెషన్స్ అన్నిటిలోని కూర్చుని మాట్లాడినప్పుడు కూర్చుని వాక్యాన్ని చదివినప్పుడు ఆత్మ చేసిన పని ఫేస్బుక్ లైవ్లో కానీ యూట్యూబ్ లైవ్లో కానీ అర్థమైంది కదా. ఎవరో పలికినప్పుడు అది అమ్మవారి పలుకులు, అర్థమైంది కదా, ఆత్మ పలుకులు కాదు ఇది. కాబట్టి దట్స్ రీజన్ వై కన్ఫెషన్స్ ఆర్ క్రీడ్స్ ఆర్ ఇంపార్టెంట్, బికాస్ దీస్ ఆర్ ఆఫ్ కమ్యూనిటీస్. బంధాలు ఉన్న కమ్యూనిటీస్, హద్దులున్న కమ్యూనిటీస్. సో వచ్చే వారం మీకు ఒక వింటున్న వాళ్ళకి ఒక పని చెప్తాను, ఆక్స్ఫర్డ్ కన్ఫెషన్స్ గూగుల్కి వెళ్ళి ఆక్స్ఫర్డ్ కన్ఫెషన్స్ కొట్టి అంతా చదవన అవసరం లేదు. మీకు హోంవర్క్ తక్కువ, ఎందుకంటే క్రిస్మస్ కదా సెలవులు కాబట్టి వెళ్ళి దేవుని గురించి ఏం చెప్తుంది, సంఘం గురించి ఏం చెప్తుంది, ప్రపంచం గురించి ఏం చెప్తుంది, మన గురించి ఏం చెప్తుంది, మనుషుల గురించి ఏం చెప్తుందో గమనించండి. నేను ఎంతసేపు మాట్లాడాను, మిమ్మల్ని అస్సలు మాట్లాడనివ్వలేదు సార్, చాలా పొరపాటు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మన సోదరుల కింద? అది లైవ్లో ఎవరైనా ప్రశ్నలు అడిగారా? మీకు ప్రశ్నలు ఉన్నాయా? సార్ అంటే మీరు నైసియన్ క్రీడ్ వచ్చినప్పుడు ఎలాగా థాట్స్కి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి, వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు గమనించి హౌ దే హ్యావ్ కమ్ టు ఏ కన్సెన్సెస్, హౌ దే హ్యావ్ కమ్ టు ఏ కంక్లూషన్, తర్వాత ఏ విధంగా ఆ నైసియన్ క్రీడ్లో వర్డ్స్ని స్టేట్మెంట్స్ని ఇంక్లూడ్ చేశారు, ఎందుకు ఇంక్లూడ్ చేశారు, దట్ ఈస్ చాలా ఎన్లైట్నింగ్ ఉంది. పర్టికులర్గా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్ అనేది ఎందుకు తీశారు అనేది
నాకు ఇప్పుడు దాకా తెలియదు. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ఆ కారణం చేత వాళ్ళు దాన్ని తీసేదలుచుకున్నారు. అంటే నికే విశ్వాస సూత్రం అంటే ఏ చర్చెస్లో అయితే చెప్తూ ఉంటారో వాళ్ళు అలా యాదృచ్ఛితంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వీళ్ళు ఒక వర్డ్ని తీయాలన్నా ఒక వర్డ్ని పెట్టాలన్నా దే స్ట్రగుల్డ్ ఎ లాట్, చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే వాట్ వుడ్ బి ద ఇంప్లికేషన్, దీన్ని తీసేస్తే దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది, దీన్ని ఉంచితే ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా ఆలోచించారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ నికే విశ్వాస సూత్రం కానీ అపోస్తల విశ్వాస సూత్రం కానీ ఇది మన విశ్వాసపు పునాది. సో అంటే మన చర్చి ఏదైనప్పుడు కూడా, అంటే ఈ లోకంలో డినామినేషన్ ఏదైనప్పుడు కూడా, దిస్ ఈజ్ అవర్ కింగ్డమ్ రూట్. అంటే అవర్ కింగ్డమ్ అంటే దేవుడు మనల్ని ఏ కింగ్డమ్లో పెట్టాడో ఆ కింగ్డమ్ యొక్క రూట్. సో చాలా ఖచ్చితంగా అంటే ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ధ్యానించి ప్రతి వర్డ్ని దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను. అయితే సార్ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, బేస్డ్ ఆన్ ది లాస్ట్ వీక్స్ డిస్కషన్ అండ్ ఆల్సో టుడేస్ డిస్కషన్, ఒక క్లారిటీ మీ అంతటి మీరు ఇచ్చేస్తే బాగుంటుంది అనిపించింది. ఏంటంటే మీరు డిఫరెంట్ థీరీస్ చెప్పారు, మీరు డిఫరెంట్ థీరీస్, మోడలిజం కానీ ఇంకేయో థీరీస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే యేసు ప్రభుని ఎలాగ ఊహించారు, ఎలా ఆలోచించారు, ఈవెన్ ప్రోవర్బ్స్ 8 చాప్టర్లో ఉన్నటువంటి దాన్ని ఇదంతా చెప్పారు. ఇవి డిఫరెంట్ థీరీస్, అది జేమ్స్ తానేటి గారు చెప్పింది కాదు, మీ మాటలోనే చెప్పాలంటే. రోజు అంటూ ఈ 2-3 వారాల్లో నా మాట అంటూ చెప్తే ఇది ఇది ఇంప్లికేషన్స్ అని చెప్పి నాయి ఏది ఈరోజు అన్నాను. బంధాలు సంబంధాలు హద్దులు సరిహద్దులు లేనిది క్రైస్తవ్యం కాదు అన్నాను, అది జేమ్స్ తానేటి. మిగిలినవన్నీ ఎవరో మహానుభావులు నాయకులు ఆలోచించి ప్రార్థించి చర్చలు జరిపి సంఘం ఎడల దేవుని ఎడల ప్రేమతో వాళ్ళు చెప్పిన మాటలు నా మాటలు కావు. కొంతమంది రైట్ చెప్పారు, కొంతమంది రాంగ్ చెప్పారు, కొంతమంది ప్రమాదకరమైనది చెప్పారు, కొంతమంది కలిసి వచ్చేది చెప్పారు, క్షేమం కొరకు క్షేమకరమైనది చెప్పారు. అవన్నీ వాళ్ళవి. ఏది ఈరోజు ఎవరన్నా ఇలాగా జేమ్స్ తానేటి అన్నాడు అంటే నేను కాదు అంటానండి. ఎందుకంటే నేను కాదు. అది బేసికల్గా నేను ఏంటంటే ఒక హిస్టరీ టీచర్ అండి సార్. అంతే. సో మన సోదరులు, మన ప్రేక్షకులు, మన వింటున్న వాళ్ళు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఎప్పుడో ఎవరో చెప్పని మీకు అర్థం చేస్తే ఇప్పుడున్న మన విశ్వాస ప్రమాణాలు మనకి ఎలాగొచ్చినాయి, దాని అర్థం ఏంటిని అర్థం చేయడానికే చెప్పాను. ఇందులో మిమ్మల్ని ఏది నమ్మమని కాదు, అది నా రికమెండేషన్స్. అందులో ఏమి లేవు. ఇది మీరు నమ్మండి నమ్మొద్దంటే అయ్యగారు మళ్ళీ మీరు ఒక రైట్ థియాలజీ ఫారం పెట్టి జేమ్స్ ఎలీషా యొక్క సిద్ధాంతం అని అడగండి, అప్పుడు చెప్తాను. అర్థమైంది కదా? నేను చెప్పనులేండి. అంటే అది వేరే విషయం. కానీ ఆఫ్టర్ ఆల్ నేను ఓ మాటలో ఏమన్నా అనాలంటే ఐఎమ్ అన్ ఇంటర్ప్రెటర్ టు సంబడి సెల్స్ వాయిసెస్. ఎవరో స్వరం, ఎవరో మాట జ్ఞాపకం చేయడం, అర్థం చేయడం, అదే నా పిలుపండి. నేను అందుకు మించి ఏం కాదు. అయ్యగారు థ్యాంక్స్ అండి సార్, మీరు అడిగిన ప్రశ్న నిజమే. అదే అపార్థాలకు వెళ్ళకూడదు, మీరు జ్ఞాపకం చేశారు. అది థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దాట్. ఎస్ అండి. అయితే ఈ సెషన్స్ మనం పెట్టుకోవడానికి మెయిన్ రీజనే మీరు చెప్పినట్టు హద్దులు సరిహద్దులు బంధాలు సంబంధాలు అవి లేకుండా పోతా ఉన్నాయి. ఈ కాలంలో విపరీతమైన బోధలు వస్తూ ఉన్నాయి, ఎవరికి తోచింది వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘంలో ఆ ఏరియాస్ చెప్పినటువంటి బోధను బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా
గందరగోళమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అనేది మాత్రం చాలా వాస్తవం. సో దానికోసం ఇన్ని యుగాలుగా, యుగాలు అనడం కరెక్ట్ కాదేమో, ఇన్ని శతాబ్దాలుగా సంఘం ఏ విధంగా పోరాటం సరిపింది, లేకపోతే విశ్వాస ప్రమాణం విశ్వాసాన్ని కాపాడుకుంది, ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకే ఎవరో అడిగారు విశ్వాస ప్రమాణం చేయాలా అని. అంటే మరి దాని ఉద్దేశం ఏంటో, విశ్వాస ప్రమాణం అనేది సరిగా అర్థం కాకపోతే ఏం జరుగుతుందో కూడా సార్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో వి నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్, ఒక కొంచెం మీరు ఈ ఈ క్వశ్చన్కి క్లారిటీ ఇస్తారా, విశ్వాస ప్రమాణం అనేది సరిగా అర్థం కాకపోతే సంఘం పరిస్థితి ఏం కాబోతాం ప్రశ్న ముందు ప్రశ్నకి ముందు సమాధానం చెప్తే రాసి వస్తాను. విశ్వాస ప్రమాణం చెయ్యాలా? దేర్ ఆర్ టూ లెవెల్స్ టు దాట్. విశ్వాసము ఉండాలా? అది విశ్వాసలే కాదండి, ప్రతి ఒక్కరికి శ్వాస విశ్వాసం. మీరు నమ్మిన నమ్మకపోయినా విశ్వసించకుండా శ్వసించడం అనేది జరగదు. అది ఎవరన్నా మేము ఏది నమ్మను అంటారు కదా, అది వాళ్ళ నమ్మకం. అర్థమైంది కదా? మాకు విశ్వాసాలతో సంబంధం లేదు అంటే గుడ్ లక్, అది మీ విశ్వాసం అని చెప్తాను నేను. అది ఒకటి, ప్రతి ఒక్కరూ చేసేది విశ్వాస, శ్వసించిన ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. ఒకటి, విశ్వాస ప్రమాణాలు తెలియాలా అంటే, సంఘంలో భాగం అవ్వాలంటే, క్రీస్తుని నమ్మి క్రీస్తులో ఎదగాలంటే విశ్వాస ప్రమాణాలు తెలియాలి. అది మూలం, ఎందుకంటే అది మన క్షేమం కొరకు ఉన్నవి అవి అని. అర్థమైంది కదా? అప్పుడప్పుడు మా ఇంట్లో మా ఊరు ఉన్నాడండి, అది కుక్క పిల్ల, అలుగుతాడు, పెడతాం సాయంకాలం పెట్టినప్పుడు, భోజనం పెట్టినప్పుడు అలుగుతాడు. అంటే నేను ఉన్నప్పుడు నేను వారి దగ్గర కూర్చోవాలి తినేటప్పుడు. తినేసిన తర్వాత మా అమ్మాయి చెప్పాలి వెరీ గుడ్ అన్నారు. నేను కూర్చోవడానికి టైం లేకపోతే తిన్నంటాడు. అప్పుడు అర్థమేంటి, ఆకలితో ఎవరంటారు? క్షేమంగా ఉండాలంటే, క్రీస్తులు ఎదగాలంటే తినండి, తెలుసుకోండి విశ్వాస ప్రమాణాలు. సింపుల్. లేదు అంటే ఎదుగుతారు కానీ క్రీస్తులో ఎదగరు. అర్థమైంది కదా? ఇదేది వంక ఎదుగులు, ఇది క్షేమకరం కాదు. సంఘానికి క్షేమం కాదు, మనకి క్షేమం కాదు. విశ్వాస ప్రమాణం పలకాల. ఒక మాట చెప్తాను, వీఆర్ కాల్డ్ టు కన్ఫెస్, ఒప్పుకోవడానికి పిలువబడ్డాము. క్రీస్తు మనల్ని పిలిచింది, క్రైస్తవులుగా పిలువబడింది, ఎందుకంటే నమ్మిన దానిని ఒప్పుకోవడానికి. నేను నమ్మిన దాన్ని ఒప్పుకోను అంటే, ఒక మాట ఉంది, క్రీస్తుని ఒప్పుకోని వాళ్ళు క్రీస్తుని నేను నమ్మాను అని చెప్పడానికి హక్కు ఉందా? ఒప్పుకోండి. అంటే సంఘంలో ఒప్పుకోవచ్చు, సమాజంలో ఒప్పుకోవచ్చు, కుటుంబంలో ఒప్పుకోవచ్చు, కానీ ఒప్పుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైనది. వీఆర్ కాల్ టు కన్ఫెస్, వీఆర్ కన్ఫెస్సింగ్ కమ్యూనిటీస్, దట్స్ కన్ఫెషన్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. దాచుకోవడానికి లేదు ఇది. ఇది అది అంటాడు కదా, మంచం కింద పెట్టేది కాదు, కొంచెం కింద పెట్టేది కాదు, ఇది ఎత్తులో దీపస్తంభం మీద ఉండాలి. అది మేము ఒప్పుకోమంటే మంచంకి కొంచెంకి సెటిల్ అయిపోయింటే మనం దీపస్తంభం మీదకి ఇంకా వెళ్ళలేదు. అర్థమైంది కదా? సో అదండి. తర్వాత మీరు రెండో ప్రశ్న అడిగారు, అది నేను మర్చిపోయాను, అది జ్ఞాపకం చేస్తారా? అంటే విశ్వాస ప్రమాణం తెలియకపోతే ఒక సలహా, తెలుసుకోండి. రెండు, ఎదుగుతారు కానీ మర్రి గుజ్జులుగా ఎదుగుతారు కాబట్టి
పితృలతోనే అంటే నేను ఎందుకన్నా చెప్తానండి, ఈ మిలీనియల్స్ ఉన్నారు కదా 91 92 తర్వాత పుట్టిన వాళ్ళకి, వీళ్ళకి గతంతో సంబంధం లేదు, సంబంధం లేదనుకుంటారు. విశ్వాస ప్రమాణాలు ఏంటి, కన్ఫెషన్స్ ఏంటి అంటే, నేను రోజున పని అదే కదా, ఈ కుర్రోళ్ళతో టీచ్ చేయనప్పుడు వీళ్ళకి కన్విన్స్ చేసి చెప్పడం, అది లేదనుకుంటున్నా మాకు అనవసరం అంటారు కదా. వాడు చెప్తాను, అమ్మ అయ్యా మీరు పైన పుట్టలేదు, పడలేదు, కింద నుండి పుట్టారు, చరిత్రలో భాగమే కాబట్టి ఫర్ యూ టు బి కనెక్టెడ్. కనెక్ట్ కాకపోతే మీకు ప్రమాదం చెప్తానండి. ఎరిక్ ఎరిక్సన్ అది సైకియాట్రీ అంటాడు, దోజ్ హూ హ్యావ్ నో కనెక్షన్స్ డు నాట్ గ్రో. మెంటల్గా దేర్ ఆర్ ఇష్యూస్ దట్ కమ్ విత్ ఇట్. అందుకనే మిలీనియల్స్తో చాలా మటుకి డిప్రెషన్కి కారణం ఏంటంటే, దే హ్యావ్ లాస్ట్ దట్ సెన్స్ ఆఫ్ అటానమీ అండ్ కనెక్షన్. అర్థమైంది కదా? సో సంఘానికి, కుటుంబానికి, గతానికి ఆ కనెక్షన్స్ మీరు ఉంటేనే ఎదుగుతారు, మనుషులుగా కానీ విశ్వాసులుగా కానీ. సో ఫర్ మీ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ పీపుల్ టు గ్రో హెల్తీలీ, ఇటు స్పిరిచువల్గా కానీ, మెంటల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ. మీకు ఒక స్టడీ చెప్తానండి, ఏది అది సంవత్సరం జ్ఞాపకొస్తలేదు కానీ 2014లో ఒక స్టడీ చదివాను. చర్చెస్ వేర్ దే బిలీవ్, అంటే ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ డినామినేషన్, ఇన్కార్నేషను, ఓకే, ఇన్కార్నేషన్ నమ్మి దేహము దేవుని ఆలయం అని నమ్మిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఛాన్సెస్ తక్కువ అంటండి. అర్థమైంది కదా? లేదు, అది దేవునికి శరీరానికి సంబంధం లేదు, శరీరం ఎలాగ మట్టి అయిపోద్ది అనుకున్న వాళ్ళు దాని దగ్గర అయిపోయారు, హాస్పిటల్కి వస్తుంటారంట. సో సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ వీ బిలీవ్, మనం నమ్మిన ఈ నమ్మకాలు ఉన్నాయి కదా, అవి మనకి ఆత్మీయంగానే కాదు. అంటే నేను వేరు వేరు చేయనండి, ఆరోగ్యానికి మనసుకి అది ఆత్మీయంగా జరిగి. అందుకనే అంటాడు కదా ఎవరు, మన వెస్లీ, దూరం ఎందుకు జాన్ వెస్లీ అంటాడు. జాన్ వెస్లీ యొక్క నమ్మకం ఏంటంటే, ఆత్మ ఎదిగితే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని జాన్ వెస్లీ పెద్ద పుస్తకాలు రాయలేదు, ఎవరు క్యాల్విన్ లాగా కానీ అర్మేనియస్ లాగా కానీ పుస్తకాలు రాయలేదు జాన్ వెస్లీ. చేత ప్రసంగాలు చేశాడు, తను రాసిన పుస్తకం అండి ప్యాంఫ్లెట్. అది దేని గురించి రాశాడంటే, నవ్వుకుంటారు అది, అది ఎవరో ఎక్కువ మాట్లాడరు ఏంటంటే, మందుల గురించి రాశాడు. ఏ జబ్బుకి ఏది న్యాచురల్ రెమెడీయో, విరుగుడో, దాని గురించి రాశాడు. జాన్ వెస్లీ ఏ పాస్టర్, ఏ ప్రీచర్ అండ్ మన లెక్కల్లో ఒక వేదాంత్ థియోలాజియన్. దేని గురించి రాశాడంటే, శరీరం గురించి, రోగా గురించి, మందుల గురించి రాశాడు. నా అందుకనే మన అది సంఘస్థులకి చాలామంది వెస్లీ అని హీరో అంటారు కదా, అది మీరు నమ్మితే ఈ కోవిడ్ సమయంలో, కరోనా సమయంలో మీ ఒళ్ళు కొంచెం, శరీరం కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఆత్మే కాదని చెప్తాను. జాన్ వెస్లీ అదే అంటాడండి. అర్థమైంది కదా? సో ఆ విశ్వాస ప్రమాణాలు, నమ్మకాలు మనిషి యొక్క జీవితానికి, జీవితం అంటే నా లెక్కల్లో మనస్సు, ఆరోగ్యం, తర్వాత ఆత్మీయ ఎదుగుదల, వీటి అన్నిటికీ అవసరం అండి. ఎడ్వర్డ్ గారు సార్ చెప్పండి. జానీ, నువ్వు అడిగినటువంటి క్వశ్చన్కి, అంటే నేను ఐ వాంట్ టు గివ్ దిస్ ఆన్సర్ జేమ్స్ గారు, యూ క్యాన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా ఒక మార్గాన్ని ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు, ఆ మార్గానికి ఉన్నటువంటి పరుదులు తెలియకుండా దాన్ని ఫాలో అవ్వలేరు. సో అది జనరల్గా నాకు అవి అనవసరం అని అనుకుంటే కనుక, యూ కెనాట్ బి ఫాలోవర్ ఆఫ్ దట్. అది ఏ రిలీజియన్ అవ్వచ్చు, ఏ ఫిలాసఫీ అనవచ్చు. దట్ ఈస్ స్టేట్మెంట్ నెంబర్ వన్.
స్టేట్మెంట్ నెంబర్ టూ ఏంటంటే, ఫాలో అవుతున్నప్పుడు నేను ఇది ఫాలో అవుతున్నాను అని చెప్పడానికి భయపడితే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్. చెప్పడానికి భయపడితే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్. నేను ఏమి బైబిల్ కోట్ చేయకుండా చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు మనము ఈ యొక్క కన్ఫెషన్స్ నేను చెప్పాలా అవసరమా అన్న దానికి బిబ్లికల్ కొటేషన్స్ కనుక మనం వస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కానీ పౌలు కానీ చాలా అంటే ఎటువంటి అరమరకలు లేకుండా చెప్పాలి అనే మాట స్పష్టంగా చెప్పారు. యేసు ప్రభు వారు ఏమన్నారు, మీరు మనుషుల ముందు నన్ను ఒప్పుకోకపోతే కనుక నేను మిమ్మల్ని ఒప్పుకోను అన్నాడు ఆయన స్ట్రైట్. ఇప్పుడు ఈ నికేయ విశ్వాస సూత్రం కానీ అపోస్తల విశ్వాస సూత్రం కానీ బైబిల్కి విరుద్ధమైంది ఏమీ కాదు. బైబిల్లో ఉన్నదాన్నంతటినీ కూడా రంగరించి మనకి అర్థం అవడానికి కొన్ని పదాల్లో ఇచ్చారు. అరే నువ్వు మొత్తం అంతా చదవలేవరా, ఇది చదువుకోరా, ఇది సంక్షిప్తంగా చెప్పటం, మేము ఒకడు కూర్చొని లేకపోతే ఇద్దరు కూర్చొని రాయటం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూర్చొని రాసిందిరా అని చెప్పారు. సో ఇది చదివితే బైబిల్లో మన దేవుడి గురించి ఉన్నటువంటి విషయం ఏంటి అనేది సంక్షిప్తంగా ఉంటుంది. సో నువ్వు బైబిల్లో ఉన్న దేవుడిని నమ్మితే, నేను నమ్మే దేవుడు ఇది అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడితే నువ్వు విశ్వాసవా? ఇది యేసు ప్రభు మాటలో స్ట్రైట్గా చెప్పాలంట. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అన్న మాట ఏంటి, మీరు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది యేసు ప్రభు, అది పౌలు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎవరైతే ప్రశ్న అడిగారో, ఈ విశ్వాస ప్రమాణం చెప్తే నేను లోతరణ అయిపోతానా లేకపోతే సిఎస్ అయిపోతానా అనే భయం ఉంటే కనుక అది పొరపాటు. గుర్తుపెట్టుకోండి, లూథరన్ చర్చిలో చెప్పారు కాబట్టి, సిఎస్ఐ చర్చిలో చెప్పారు కాబట్టి, నికేయ విశ్వాస సూత్రం కానీ అపోస్తల విశ్వాస సూత్రం కానీ వారికి సంబంధించింది కాదు. అది పుట్టకు ముందు వచ్చింది. ఇది వారికి మాత్రమే సంబంధించింది, పుట్టకు ముందు వచ్చింది. లూథరన్ సంఘం పుట్టకు ముందు వచ్చింది. కాబట్టి దయచేసి అలాంటి అపోహలుండి చెప్పడానికి భయపడుతుంటే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అది విషయం. ఇంకొక అపోహ ఉన్నది ఏంటనంటే, ఇక్కడ కొన్ని కామెంట్స్ నేను చూస్తా ఉన్నాను, ఎవరో ఒకరు పెట్టారు ఏంటనంటే, ఇవి ఎవరో చెప్పినవి మనం చెప్పాలా? అది ఎంత అంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన కామెంట్ అది. ఏంటనంటే ఎవరో చెప్పింది మేము చెప్పాలా, బైబిల్ చెప్పింది చెప్పాలా? అంటే ఇక్కడ ఆ వ్యత్యాసం అనేది గమనించలేకపోవడం. ఇది బైబిల్ యొక్క సారాంశము, పూర్వీకులు లేక ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్టు అదేదో ఆషామాషంగా మాట్లాడే వ్యక్తులు కాదు, వాళ్ళంతా దైవభక్తి గల వాళ్ళు, వాళ్ళంతా దేవుణ్ణి అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఇవి అని అంటే, మరి ఇలాంటి వ్యక్తులు అసలు సంఘానికి వెళ్తారా, లేకపోతే పాస్టర్ బోధించే విషయాలు వింటారా అనేది నాకు ప్రశ్న కలుగుతాం. ఇది బైబిల్ చెప్తుంది కదా, ఇంక వీళ్ళు ఎందుకు చెప్పాలి అంటే నేను రెండు లెవెల్లో ఆన్సర్ చేస్తానండి. ఈ విశ్వాస ప్రమాణాలు బైబిల్కి దూరం కాదు. అదే సార్ ఎడ్వర్డ్ గారు చెప్పినట్టు ఇది సారాంశం, ఇది అర్థం చేసుకోవడానికి. ఇదిగో మీరు బైబిల్ అంతా చదవరు, ఏం చదువుతారు, మన కల్చర్లో చెప్పమంటారా, వాగ్దానాలు చదువుతారు. నువ్వు పొద్దుట్లు వేసావు, ఈ రోజంతా నీకు బాగుంటుంది, కొత్త సంవత్సరం వచ్చింది, ఇదంతా నీకు కలిసి వస్తుంది. వీళ్ళ బైబిల్ ఇది, అర్థమైంది కదా. వీళ్ళకి బైబిల్లో ఉండి ఏమన్నా ఎదురైతే వీళ్ళకి బైబిల్ ఏం చెప్తే ఇదే చెప్తుంది. అందులో కూడా థియలాజికల్ ఇది ఉందండి, అది ఊరికినా కాలేదు, ఇది ఎవరో చెప్పారు. ఇది అది బైబిల్ చెప్పింది కాదు, ఇది చదవమని ఎవరో చెప్పారు, అర్థం కదా. సో వీఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ సమ్వన్ ఎల్స్. లేదు అంటే బైబిల్కి వెళ్ళినప్పుడు అన్ని వాక్యాలు తీయు, ఏ వాక్యం తీసినా మనకు ఒకలాగా అర్థమవుతుంది. ఎందుకంటే దేర్ ఈస్ సంథింగ్ సిట్టింగ్ ఇన్ దేర్ మైండ్లోని ఏదో ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని చూస్తాం. సో ఇది బైబిల్ చెప్పింది అంటే బైబిల్ చెప్పింది కాదు, మీ కంటితోని మీ విశ్వాసంతో బైబిల్ని మీరు చెప్పమంటుంది చెప్తుంది అది దురదృష్టవశాత్తు. అందుకనే అది కాదు మీ మనసు కాదు చెప్పడం, బైబిల్కి ఏం బైబిల్ ఏం చెప్పాలో అని చెప్పి ఈ యొక్క భక్తులు ఏమన్నారంటే,
ఇది మీ మనసులో ఉంచుకుని బైబిల్ దగ్గరికి వెళ్ళండి. సో ఎక్కడన్నా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఈ విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి అంటే విశ్వాస ప్రమాణాలు ప్రశ్నించండి. కానీ మీరు బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ మీకు చెప్తుంది ప్రతిదీ అంటే మటుకి నాకు డౌటే, ఎందుకంటే మీరు చాలా మటుకి బైబిల్కి చెప్తున్నారు. నేను కొన్ని కొన్ని అది చాలా సింపుల్ అండి. కొన్ని కొంతమంది ప్రసంగాలు మొదటిసారి విని, రెండోసారి విని, మూడోసారి వింటే నేను మూడోసారి వాళ్ళు ఏ టెక్స్ట్ తీసినా ఆ ప్రసంగం వెంటనే తెలుసు. బేసికల్గా ఇట్స్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్. మనం అడిగే ప్రశ్న మనకున్న నమ్మకాలే బైబిల్లోనే తీసుకుంటాము. సో ఆ నమ్మకాలు విశ్వాసానికి దగ్గరగా ఉండాలని చెప్పి పెట్టిన ప్రమాణాలండి ఇది. సో దట్స్ నమ్మకాలు లేవు అని మనకు అనొద్దు, కానీ ఇది విశ్వాసానికి దగ్గరగా ఉండాలి, మన ట్రెడిషన్కి దగ్గరగా ఉండాలంటాను. చక్కగా చెప్పారు. ఏదంటే అది మనకి కోపంగా ఉన్న డినామినేషన్లో ఈ చెప్పారు కాబట్టి మేము చెప్పము అంటే నిజానికి క్రీస్తు యొక్క సంఘం యొక్క నిర్వచనం మనకు అర్థం కాలేదు. తర్వాత రెండు బేసికల్గానే సార్ మీరు కరెక్ట్ చేయొచ్చు, సార్ మీరు కూడా కరెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు, నా నమ్మకాలు కాదు, ఈ నమ్మకాలకి నేను సెంటర్ని కాదు. నా మాటలో చెప్పాలంటే నా ఆత్మీయకు నేను ఆత్మీయతకు నేను సెంటర్ని కాదు. ఇట్ ఈస్ అబౌట్ కమ్యూనిటీ. అది మొదటి రోజున మీరు అడిగారు జాన్ గారు ఏమన్నారంటే మీరు మాట మాటికి సామల కోడ గురించి చెప్తారు అంటారు, మాట్లాడుతుంటే ఆ రోజు అన్నారు. బేసికల్గా నేను ఏమై ఉన్నానంటే వాళ్ళు ఏమై ఉన్నారో నేను అదే ఉన్నాను. దే షేప్డ్ మీ. చిన్నప్పటి నుండి మీ బాబు అలాంటాడు, చంటోడు ఎలాంటాడు అని వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క మంచితనం దాంట్లో పెరిగాను నేను. సో ఇట్స్ ఆల్ నాట్ అబౌట్ అస్, నాట్ అబౌట్ మీ, నాట్ అబౌట్ యూ యాజ్ ఎ పర్సన్. ఇట్ ఈస్ అబౌట్ కమ్యూనిటీ. అర్థమైంది కదా? అందుకనే నేను అంటాను, గతాన్ని చూడండి, చుట్టూరు చూడండి, మనందరికీ సంబంధం ఉంది. ఆ క్రీస్తే మన బంధం. అయ్యా మీరు చక్కగా అనర్గళంగా పెట్టారు అది వచనాలు తీసుకొచ్చేసి ఒప్పుకోవడం గురించి, తర్వాత పలకడం గురించి అపోస్తలైన పౌలును తీసుకొచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ అంటే ఇది ఈ ప్రాక్టీస్ ఎలా చేస్తే బాగుంటుంది అంటారు, అంటే సంఘంలో ఇప్పుడు కంప్లీట్గా మరుగైపోయినటువంటి, అంటే అసలు ఇవి ఉన్నాయని కూడా తెలవనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి శాతంలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలలో. ఈ ఏమంటారు అన్ఆర్గనైజ్డ్ చర్చ్ స్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత అసలు విశ్వాస ప్రమాణాలు అనేటివి ఉన్నవి అనేటివి కూడా తెలియనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. రెండోది ఏంటంటే ఇంకా మేము మా ఏమంటారు మా పాస్టర్లు లేకపోతే మా బోధకులు చెప్పింది ఇంతే, ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోలేము అనేటువంటి అపోహలు కూడా చాలామంది ఉన్నారు. ఇవి ఇవి పోవాలంటే ఏం చేయాలంట? రెండో మూడో మార్గాలు మొన్న గతం పోయిన వారం చెప్పాను. ఏంటంటే నేను ఒక ఇది పెట్టానండి, దేవుడు, మనిషి, సంఘం, ప్రపంచం, విశ్వాస ప్రమాణాలు, ఈ నాలుగు గురించి మాట్లాడుతున్నాయి కదా. సో పని చేద్దాం, లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ అస్. అర్థమైంది కదండి? లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ అస్. సో వచ్చే వారం, అటొచ్చే వారం, లేకపోతే అపోస్టిల్స్ క్రీడ్ కానీ నికియా క్రీడ్ కానీ వచ్చినప్పుడు వీటి గురించి ఈ క్రీడ్స్ ఏం చెప్తున్నాయో ఒక సెంటెన్స్, రెండు సెంటెన్స్లు మీ యొక్క పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. అంటే అది మీదే, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి జాన్ గారు మీరు నమ్మని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే అది నాదే, అది ఇట్స్ అవర్ క్రీడో. లెట్ ఇట్ బిగిన్ దే. పాస్టర్ గారు వింటున్నారా?
మనం అంతా పొద్దులేసి సాయంకాలం వరకు పొద్దుట సాయంకాలం ఒళ్ళుంచి కష్టపడి నోరిప్పామంటే మనం నాలుగు నాలుగు ఈ నాలుగుల సంగతే మాట్లాడతాం. దేవుడి గురించి, మనుషుల గురించి, సంఘం గురించి, ప్రపంచం గురించి కదా. సో ఈ విశ్వాస ప్రమాణాలు వీటి గురించి ఏం చెప్తున్నాయో ఒకటి రెండు సెంటెన్సెస్లో రాసుకోండి. అది బిగినింగ్ అండి. మీరు అందరిని నమ్మకపోవచ్చు కదా, మీరు నమ్మనవసరం లేదు. మీరు నమ్మిన పాత్రలు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మగారు అయ్యగారు నా మనసులో ఇది అనిపించింది, ఇది విశ్వాసానికి వాక్యానికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా అని చెప్పేసి ఇద్దరూ చర్చించండి. ఇందాక అనుకున్నాం కదా, ఇది మాటల్లో కాన్వర్సేషన్ సంభాషణలోను వచ్చే ఆత్మక్రియ ఇది. ఓకే, సంభాషించండి. సంభాషించినప్పుడు ఒక శోధన ఉంది, అది చెప్పాలి మీకు. నేను ఇప్పుడు ఎడ్వర్డ్ గారికి సాదరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన నేను చెప్పింది నమ్ముతాడా లేదా అని ఆలోచించకూడదు. అది నేను అన్నదాని అంటే ఇంకా అక్కడ సంభాషణ ఏముంది, ఒక చేత్తో చప్పట్లు కొట్టినట్టు అది. సో నేను నేను నమ్మిన దానికి నాకు ప్రస్తుతానికి ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళ నమ్మకాలు వేరు. అంటే ఇద్దరు ప్రొటెస్టెంట్లే కానీ వాళ్ళ కల్చర్ వేరు, బేసిక్ ఇది వేరు. నెలకోసారి కూర్చుని కాఫీ తాగేసి కబుర్లు చెప్పుకుంటూ ఇది నా నమ్మకం ఇది నా నమ్మకం అని చెప్పుకుంటాం. అంటే ఏ జేమ్స్ ఇది ఎందుకు ఆలోచించకూడదు అని ఒకసారి మా వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఆప్ చేస్తారు. మనిషి ఎదగాలంటే ఆప్ చేసేవాళ్ళు కావాలి, మనిషి నేర్చుకోవాలంటే ఆప్ చేసేవాళ్ళు కావాలి, అందుకనే గురువులు. సో బేసికల్గా ఐ హ్యావ్ టూ పీపుల్ విత్ హూమ్ ఐ హావ్ ఇన్ కాన్వర్సేషన్ విత్, నన్ను ఎలా కలిసి కూర్చుని ఏదేమైనా వాళ్ళ వాళ్ళ నమ్మకాలు చెప్తారు, నేను నేను నమ్మకం చెప్తాను. సో స్టార్ట్ వే దట్ వే మీ మీ ఊర్లో కానీ మీ నగరంలో కానీ మీ నమ్మకాలు వాళ్ళ నమ్మకాలు కొంచెం తేడా ఉన్నాయంటే వెళ్ళి పిలిచి రండి భోంచేద్దాము అని చెప్పి భోజనం పిలిచి తింటా తింటా ఇలాంటి మాట్లాడినప్పుడు అవగాహన పెరుగుతుందండి. వాళ్ళు నేర్చుకుంటారు, మనం నేర్చుకుంటాం. ఇక నమ్మకం వచ్చింది కదా, ఇద్దరు ముగ్గురు దగ్గర నేర్చుకున్నాము, మనకు వచ్చిన ఆలోచన విశ్వాస ప్రమాణాలు నేర్చుకున్నాము. అప్పుడు ధైర్యంగా ప్రసంగంలో కాదు, ప్రసంగంలో కాదు, బైబిల్ స్టడీ. ప్రసంగంలో ఎప్పుడు ఒకరే మాట్లాడతారు, రెండు వాళ్ళు మాట్లాడినవరు, మనకు అలవాటు కదా. స్టేజ్ మీద ఉన్నవాడు వ్యక్తి మాట్లాడతారు, అమ్మగారు మాట్లాడతారు, ఇంకా రెస్పాన్స్ ఉండదు అది. కాబట్టి బైబిల్ స్టడీ పెట్టి ఇదిగో విశ్వాస ప్రమాణం, నికియా విశ్వాస ప్రమాణంలో ఇది ఉంది, అపోజల్ విశ్వాస ప్రమాణం గురించి ఇది ఉంది, లేకపోతే ఆక్స్బర్స్ కన్ఫెషన్ లో మనుషుల గురించి ఇది చెప్తున్నారు, అది నేను రాసుకున్నాను ఆ అయ్యగారితో ఈ అయ్యగారితో. అందులో సిగ్గలేదు మన ఫాస్టర్ గారికి. ఇంకొకటి నేను ఆ అయ్యగారిని కలిశాను ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. నేను మటుకు సిగ్గు లేకుండా చెప్తున్నానండి, నేను ఈ రోజున ఏం చెప్పినా మరొకరి దగ్గర నేర్చుకున్నది. జీవితాంతం దాదాపు 30 సంవత్సరాలు మా నాన్నగారు తీసుకెళ్ళి నన్ను బైబిల్ ట్రైనింగ్లో పెట్టిన దగ్గర నుండి కొన్ని వందల మంది వేల మంది స్వరాలు విని చదివి నేర్చుకున్నది ఈరోజు జేమ్స్ సెలీషియా తానేటి, అర్థమైంది కదా. సో ఎవరు మాట్లాడినా నా నోటి నుండి వచ్చినప్పుడు నేను వెంటనే చెప్తాను ఇది నాది కాదు అని చెప్పి. సో ఇలాగ నేను ఆపాది అయ్యగారు అమ్మగారు కూర్చున్నాము, మాట్లాడాము, ఈ విషయం నేర్చుకున్నాము, సంఘంగా మనం కూడా నేర్చుకుందామని మీరేమంటారు అని అడగాలి. మీరేమంటారని అడిగే పాత్రలు అంతగానే అది కనబడరు, కానీ మీరేమంటారని అడిగే పాత్రలే ఆత్మీయంగా ఎదుగుతారు. నేను ఇదంటాను, నేను దేవుని యొక్కకి దేవుని యొక్క వాక్యంకి ప్రతినిధిని, నేను చెప్పేది ప్రతీది దేవుడు చెప్పాడు అనే వాళ్ళు, వాళ్ళకి దేవుడు వేరు, అర్థమైంది కదండి.
సో బేసికల్గా మీరేమంటారని సంఘస్థులను అడిగినప్పుడు చాలా సత్యాలు వస్తాయని నేను చెప్పాను కదా, ఒక హాస్పిటల్లో ఉన్న జైల్లో ఉన్న ఒక వ్యక్తి నాకు ముస్లిం ఇచ్చిన అర్థాన్ని బట్టి నేను ఆత్మీయంగా మేల్పొందాను. త్యాగం అనేది, బాధ అనేది దైవానికి దైవ లక్షణాలు, దివ్య లక్షణాలు, ఇలాంటి ఎప్పుడు మనం వినడానికి ఆతృత కలిగి ఉండాలి, చెప్పడానికి కాదు. సో దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్ దట్ పాస్టర్స్ కెన్ డూ. చర్చ్ మెంబర్స్ కూడా రాసుకోండి, లేకపోతే మనసులో పెట్టుకోండి. విశ్వాసం కలిగినప్పుడు వాక్యమే కాదు, మన విశ్వాస ప్రమాణాలు దీని గురించి ఏం చెప్తున్నాయి, వాక్యానికి దగ్గర దూరమా, ఏమంటావమ్మా ఏమంటావయ్యా అని చెప్పేసి పాస్టర్ గారికి వెళ్ళండి, వెళ్ళి అడగండి, ఇలాగ ఉంది కదా విశ్వాస ప్రమాణంలో, ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉంది సార్ అని చెప్పేసి మేడం అని చెప్పేసి అడగచ్చు. ఉన్నదం అడిగారు, చెప్పండి సార్ జానీ. అంటే నువ్వు ఇందాక దీని గురించి మనం ఏం చేస్తే బాగుంటుంది అని అన్నావు కదా, అంటే ఐ సీ, అంటే ఇప్పుడు మనం ఈ నికే విశ్వాస సూత్రము దిస్ టైమ్ ఆఫ్ ది ఇయర్లో ధ్యానం చేయటం లేకపోతే దీని గురించి డిస్కస్ చేయటం అనేది ఐ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎట్లాగానంటే కనుక క్రిస్మస్ సీజన్లో నికే విశ్వాస సూత్రంలో జీసస్ గురించి ఏదైతే చెప్పబడిందో, సన్ ఆఫ్ గాడ్ గురించి, దాని మీద కొంచెం కసరత్తు చేసి చర్చెస్లో బోధిస్తే నా ఉద్దేశ ప్రకారం 90% యేసు ప్రభు గురించి ఉన్నటువంటి అబద్ధ బోధలన్నీ పోతాయి. ఇంకోటి, చాలా బుద్ధిహీనంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మరొక అవతార పురుషుడు అని పెట్టాడని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు నుంచి దేవుడు, వెలుగు నుంచి వెలుగు, ఆ పదాలు అర్థం చేసుకుంటే దేవుడే భూమి మీదకి వచ్చాడు, ఆయన సెకండ్ రేట్ సిటిజన్ కాదు, దైవత్వంలో హెయిరార్కి లేదు. అది అంటే ఒకవేళ భారతీయ సంస్కృతిలో చెప్పాలి అన్నప్పుడు భారతీయులకు నికే విశ్వాస సూత్రం యేసు ప్రభుని పరిచయం చేయడానికి అద్భుతమైనటువంటి పరికరం. సో నువ్వు ఒకవేళ నికే విశ్వాస సూత్రం అని నీకు హెడ్డింగ్ చెప్పడానికి అపోహలు ఉన్నట్లయితే వదిలే, అట్లీస్ట్ దాంట్లో ఉన్న సత్యం బోధించు. That's true. Actually, నేను రాసుకున్నటువంటి ప్రశ్నల్లో జేమ్స్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగితే బాగుంటుందేమో అని అనిపించింది, కానీ అంటే సమయం సరిపోదేమో అని అనుకున్నాను. బట్ స్టిల్ ఇది మరి ఎడ్వర్డ్ గారు లేవనెత్తారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈ ఇన్కార్నేషన్కి, ఇన్కార్నేషన్ ఇన్ ద బైబిల్కి, అవతారాస్కి తేడా ఎలా చూస్తారు మీరు? ఒకటండి, అంటే అఫ్కోర్స్ ఎడ్వర్డ్ గారిని కూడా కలపమంటాను, ఎందుకంటే ఈ అవతార పురుషులు అనే దానికి అది బ్లైండ్ స్పాట్. మనం క్రీస్తు యొక్క పుట్టుకను, క్రీస్తు యొక్క ఐడెంటిటీని, పర్సనాలిటీని అర్థం చేసుకున్నప్పుడు ఆ మనసులో ఉన్నావు కాబట్టి అది మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. అది సార్ చెప్పారు కదా, సో దాంట్ నుండి మనం ఎదగాలి, బయటకు రావాలి. రెండు ఏంటంటే దానికి దీనికి తేడాలు నేను అంటే అవతారాల గురించిన కాన్సెప్ట్ గురించి నేను చదవలేదు, ఇన్కార్నేషన్ క్రిస్టియన్ దాంట్లో చదివాను, చిన్నప్పుడు విన్నాను. ఎందుకంటే మన వచ్చేవాడు అవసరాన్ని బట్టి వేరే వేరే రూపాల్లో వచ్చి మరలా పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు, అర్థమైంది కదండి. సో ద నీడ్ డిసైడ్స్ అండ్ ఇట్ ఈస్ టెంపరీ. తర్వాత ఇందులోని ఆ కాన్సెప్ట్ అంత సొఫిస్టికేటెడ్గా నాకు కనబడలేదు. వచ్చినోడికి, ఉన్నవాడికి, అంటే అవతరించినవాడికి, అవతారంగా ఉన్న వ్యక్తికి సంబంధం ఏంటి అనేది అంత సొఫిస్టికేషను నాకు తెలీదు. అందుకని నేను ఆ జడ్జ్మెంట్ చేయను. కానీ ఏమంటానంటే క్రైస్తవ్యంలో
ఇది అప్పుడు అవసరాన్ని బట్టి వచ్చి కొంతకాలం ఉండిపోయేది కాదు, మరలా మరలా తిరిగి రాదు. ఇట్స్ ద ఫైనల్. ఎగ్జాక్ట్లీ క్రీస్తులో అది జరిగింది, ఎగ్జాక్ట్లీ అది వి బీన్ రిడీమ్డ్. ఎస్ మరలా మరలా జరగదు అది, క్రీస్తులో దేవుడు చేసేసాడు. రెండు, ఇందాక చెప్పాను కదా, ఆ క్రీస్తులో దేవుడు రావడం ద్వారా, దేవుడు క్రీస్తుగా రావడం ద్వారా ఈ శరీరం పరిమళించింది, సిద్ధించింది, ప్రోక్షణలు పొందింది. అర్థమైంది కదండి? ఇట్ హాస్ బీన్ శాంక్టిఫైడ్, అఫార్మ్డ్. అది వచ్చి ఉండి వెళ్ళిపోయేది కాదు, ఇట్ హాస్ పర్మనెంట్లీ అఫార్మ్డ్ అవర్ హ్యుమానిటీ. రిడీమ్డ్, అఫార్మ్డ్. అది మట్టికి నేను అది చెప్తానండి, సార్ ఏమైనా కలిపితే కలపవచ్చు. అది జానీ కనకరాజ్ అనేటువంటి ఒక ఆయన జాన్ గాస్పుల్ మీద హీ డిడ్ ఏ కామెంటరీ. జాన్ కనకరాజ్ ఆయన కామెంటరీ రాసినప్పుడు బేసిక్గా ఇండియన్ మైండ్ సెట్కి జాన్ గాస్పుల్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రెండో వ్యక్తి ఎవరంటే అప్పస్వామి. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి థాట్లో అవతార్కి ఇన్కార్నేషన్కి 5 డిఫరెన్సెస్ ఇచ్చారు వాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. మొదటిది ఏంటంటే ఇన్కార్నేషన్లో ఇట్ ఈస్ గాడ్ మ్యాన్, 100కి 100% దేవుడు, 100కి 100% మానవుడు. దేవుడు మానవుడిగా రావడం. అవతార్లో దేవుడు మానవుడిగా రాల. ఎందుకనంటే దేవుడు నిర్గుణుడు, బ్రహ్మన్. ఆయన కింద ఉండేటువంటి లోవర్ గాడ్స్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వాళ్ళు అంటే దాంట్లో ప్రాముఖ్యంగా విష్ణువు అవతారము ధరించినట్లు ఉంటుంది. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ వాళ్ళు చెప్పింది. దేవుడు కాదు వచ్చింది, దేవుడి కింద ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. ఎందుకనంటే ఇందాక సార్ చెప్పారు దేవుళ్ళు హైరార్కీ ఉన్నది అన్నట్లు ఆలోచించారని. కానీ ఇండియన్ ఫిలాసఫీలో ఆ హైరార్కీ ఉన్నది, పెద్ద దేవుడు చిన్న దేవుడు అనేటువంటిది. కాబట్టి చిన్న ఆయన వస్తాడు కానీ పెద్ద ఆయన రాడు. ఇది మొదటి డిఫరెన్స్. రెండోది ఏంటనంటే ఇన్కార్నేషన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. అదే మనం నికే విశ్వాస సూత్రంలో చూస్తాం, హీ ఈజ్ గాడ్, 100% గాడ్, దాంట్లో ఏమాత్రం కొదువు లేదు. అయితే అవతారంలో 100% గాడ్ కాదు. అందుకనే కాంబినేషన్స్ ఉంటాయి, హాఫ్ మ్యాను, హాఫ్ ఒక యానిమల్, హాఫ్ మ్యాను ఒక హాఫ్ బర్డు, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ప్రజెంట్స్. దిస్ ఈస్ ది సెకండ్ డిఫరెన్స్. థర్డ్ వన్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి శరీరధారి అయి వచ్చినప్పుడు, బైబిల్ పదం ఏంటంటే శరీరధారి అయి వచ్చినప్పుడు, శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి గోల్ ఏంటంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. అవతారాలు రక్షించటానికి కాదు వచ్చింది, వాళ్ళు శిక్షించడానికి వచ్చారు. సో దట్ ఈస్ ద థర్డ్ డిఫరెన్స్. మూడోది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే వచ్చాడు మనిషిగా, ఆయన పని ముగించేసి వెళ్ళిపోయాడు, మానవ రక్షణ పూర్తి చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో ఉన్నవి అని కొలసి 2:9 చెప్తూ ఉంటాడు. సో అది లేదు. ఇంకొక విషయం క్రైస్తవులందరూ సంతోషించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఇట్ ఈస్ పర్మనెంట్. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మారిపోలా, ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా దైవ మానవుడుగానే కొనసాగుతాడు. ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నప్పుడు హీఈస్ గాడ్ మ్యాన్, ఆయన దైవ మానవుడు. కాబట్టి మన గురించి ఆయన విజ్ఞాపన చేయగలుగుతున్నాడు తండ్రికి. సో ఇవి అవతారానికి శరీరధారి అయి రావటానికి ఉన్నటువంటి తేడా. కాబట్టి క్రైస్తవులంగా మనము గబుక్కున మన యేసయ్య అవతరించాడు అనేటువంటి మాట ఉపయోగించడం అంత సేఫ్ కాదు. అయితే ఇంకొక ఒక పాయింట్ నేను కూడా యాడ్ చేయాలనుకుంటాను, ఐఎమ్ టెంప్టెడ్ టు యాడ్, ఫర్గివ్ మీ. అంటే ఇప్పుడు సార్ జేమ్స్ గారు చెప్పినట్టు శరీరాన్ని మీరేమన్నారండి, రిడెంప్షన్ కోసం ఒకటి, రెండోది అఫార్మ్డ్ శాంక్టిఫైడ్. అఫార్మ్డ్ ఎస్ అవునండి, అవును అవును.
నేనేమనుకుంటానంటే టోటలీ అగ్రీ విత్ యూ. ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ ఆర్ కమ్ ఆన్ టు ద ఎర్త్, దేవుడు భూమిపైకి రావాలి అని అంటే కేవలం మానవుడిగా మాత్రమే రావాలి, వేరే ఏ జంతువుగా రాలేదు. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, రైట్. సో వేరే అవతారాలు అన్నప్పుడు దే కేమ్ లైక్ యానిమల్స్, పాకే జంతువులు లేక మృగాలు ఆ విధంగా రావడం జరిగింది. కానీ కేవలం మానవుడిగా మాత్రమే రావాలి, సంపూర్ణ మానవుడిగా వచ్చింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఇంతసేపు విలియమ్స్ గారు చెప్పినట్టు కాంబినేషన్ ఆఫ్ యానిమల్స్గా కాకుండా కేవలము సంపూర్ణ మానవుడుగా 100% హ్యూమన్ బీయింగ్. మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ వాజ్ రియల్లీ రియల్లీ థ్రిల్డ్. అంటే మీరు 100% హ్యూమన్ బీయింగ్గా ఎలా వచ్చాడు అని చెప్తా ఉన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ రియల్లీ బ్లెస్డ్. అండ్ ఐ థింక్ బైబిల్, వాట్ బైబిల్ టీచర్స్ ఈజ్ 100% రైట్. బికాజ్ ఇఫ్ గాడ్ హ్యాస్ టు కమ్ టు దిస్ ఎర్త్, యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా, దేవుడు భూమిపైకి రావాలి అంటే మానవుడిగా మాత్రమే కాదు, దేవుడు భూమిపైకి రావాలి అని అంటే కేవలం మానవుడిగా మాత్రమే రాగలడు. రెండోది మై రీజనింగ్ గోస్ లైక్ దిస్. రెండోది ఏంటంటే మానవ పాప పరిహారార్థం మానవ ప్రతినిధిగా రావాలి అని అంటే మానవుడే రావాలి. దేర్ కాంట్ బి ఎనీ అదర్ యానిమల్ హూ కెన్ రిప్రజెంట్ మ్యాన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, రైట్. సో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ జేమ్స్ ఎలక్వెంట్లీ పుట్టిన అనర్గ్యంగా చెప్పారు. అది దేవుడు మానవుడుగానే వచ్చాడు. అది ఇంకో పదం కూడా కలిపారు. కారణం ఏంటంటే మనుష్యులలో దేవుని సారూప్యం ఉంది, ఇమేజ్ అనేది ఉంది. ఆ రెండు మాటలు చెప్పిన తర్వాత నేను ఒక మాట కలుపుతాను. ఇమేజ్ అనేది గర్వించాల్సింది కాదు, కానీ బాధ్యత చూపించాల్సింది. అర్థమైంది కదా? నిజానికి దేవుని యొక్క ఇమేజ్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ విషయంలో మట్టుకు ఒక అర్థం ఏంటంటే వీ రిప్రజెంట్ ద హ్యూమా ది క్రియేషన్. ఇది అర్థమైంది కదా? సృష్టికే మన ప్రతినిధులు చేసి అక్కడ అర్థం ఏంటంటే కేర్ ఫర్ ద క్రియేషన్. అది ఆ బాధ్యత ఇస్తుంది. అక్కడ బాధ్యత ఇచ్చి లక్ష్య పెట్టు, బాగా చూసుకో, పేర్లు పెట్టడమే కాదు దీని మంచి చెడు నువ్వు చూసుకో అని చెప్పేసి బాధ్యత అనేది దేవుని యొక్క ఇమేజ్లో భాగం అండి. అర్థమైంది కదా? ఆ బాధ్యత మనకి ఇచ్చారు. అందుకనే అది మరలా నేను కరోనా దగ్గరికి వెళ్తున్నాను. ఏంటంటే మొన్న మా ఊరు పక్కన ఊర్లో ఒక సంఘంలో క్రిస్మస్ పేరు చెప్పి కూర్చుంటే 75 మందికి ఒకే రోజున కరోనా వచ్చింది. అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదంటే బాధ్యత లేదు. దట్స్ మిస్సింగ్ పీస్, ఇమేజ్ ఆఫ్ గాడ్. దే డిడ్ నాట్ కేర్ ఫర్ దెమ్సెల్స్ అండ్ ఫర్ అదర్స్. ఆ దేవుడు మనిషికి ఇచ్చిన ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఉంది కదా, దట్ డజంట్ మేక్ అస్ ఇమ్యూన్ టు ఎనీథింగ్, డజంట్ మేక్ అస్ ఎనీ స్పెషల్. మనం సృష్టిలో ఇంత పెద్ద ఓలం అని కాదు, కానీ సృష్టి మీద మనకు బాధ్యత ఉంది అని చెప్పేసి అలాగే కనెక్షన్ ఉంది. సో ఈ విమోచన కలిగినప్పుడు రోమీలకు రాసినప్పుడు అంటాడు సృష్టి కూడా, సర్వ సృష్టి ఆ యొక్క విమోచన కొరకు వేచి ఉన్నది అంటాడు. బ్యూటిఫుల్ వర్స్. ఎందుకంటే విమోచన అందరికీ చెందింది, కానీ ఎలాగా టు పార్టిసిపేట్. మనం ఉన్నాం కదా, అది అడాప్టెడ్ హెయిర్స్, మనం వారసులం కదా, మనతో వారసత్వాన్ని పంచుకోవడానికి. సో దట్స్ వేర్ ఐ థింక్ మనిషిగా వచ్చాడు. మనిషి సృష్టికి ప్రతినిధి, మనిషికి సృష్టి ఎడల బాధ్యత ఉంది. అది ఒక మాట అని చెప్పి చాలా మాటలు చెప్పేసాను మీకు. కానీ ఎలక్వెంట్లీ పుట్టండి సార్, ఏమైనా కలుపుతారా? జానీ, నువ్వు చెప్పిన దానికి జస్ట్ వాంటెడ్ టు యాడ్,
మిలార్డ్ జే ఎరిక్సన్ తాను రాసిన సిస్టమాటిక్ థియాలజీలో హీ సేస్ లైక్ దిస్, గాడ్ చోస్ టు బికమ్ ఇన్కార్నేట్ ఇన్ క్రీచర్ వెరీ మచ్ లైక్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఇన్ మేకింగ్ హ్యుమానిటీ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ వాస్ టు ఫెసిలిటేట్ ద ఇన్కార్నేషన్ దట్ వుడ్ సమ్ డే టేక్ ప్లేస్. సో అంటే టు బి వెరీ ఫ్రాంక్, దేవుడు ఇంకొక రూపాన్ని తీసుకోలేడు ఆయన, ఎందుకంటే తన పోలిక దాంట్లో లేదు. దేవుని పోలిక ఉన్నది కేవలం మనిషిలో మాత్రమే. కాబట్టి దేవుడు మనిషిగా మాత్రమే రాగలుగుతాడు. అండ్ యాజ్ యు సెడ్, మనల్ని రిప్రజెంట్ చేయాలంటే మనిషి మాత్రమే సాధ్యం అవుతుంది. సో అంటే ఈ క్రిస్మస్ సీజన్లో ఈ థాట్స్ని కనుక మనము మన చర్చెస్కి కమ్యూనికేట్ చేయగలిగితే ఎంత ఎన్లైట్నింగ్గా ఉంటుందో ఆలోచించండి. మిలార్డ్ జే ఎరిక్సన్ యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మంచి ఇంప్లికేషన్ చెప్తాడు. ఏమంటాడంటే, హీ గేవ్ శాంక్టిఫైడ్ వాల్యూ టు హ్యూమన్ బాడీ అంటాడు. మానవ శరీరానికి చాలా పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయిని ఇచ్చాడు అంటాడు. అంటే కొన్ని సంఘాల్లో శరీరాన్ని తక్కువగా చూస్తాడు, ఆత్మ ప్రాముఖ్యం అండి శరీరం కాదు అనేది. సో దాన్ని ఆయన కొట్టిపడేశాడు, యు హ్యావ్ టు గివ్ వాల్యూ టు యువర్ బాడీ అనేసి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, దీన్ని మనము క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది ఈ టీచింగ్ ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోతా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, దేవుడు మానవుడిగా రాలేదు, దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు. ప్రవీణ్ కుమార్ మన్నం, దయచేసి మాట వినండి, ఎందుకంటే ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. ఎందుకంటే ఇది సరైన బోధ కాదు అని చాలా తేటగా ఇంతసేపు చెప్పారు. ఈ నైకియా విశ్వాస సూత్రంలో చెప్తా ఉన్నటువంటి మాట కూడా అదే, దేవుడు మానవుడిగా రాలేదు, దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు అని మీరు ఆ భేదం ఆ వ్యత్యాసం తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అది ప్రాథమికమైన మౌలికమైనటువంటి నైకియా విశ్వాస సూత్రంకి సరితూగదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తానేటి గారు మీరేమైనా ఒక ఇది నికియా విశ్వాస ప్రమాణం చెప్పి చెప్పాం ఏంటంటే, దేవుడు దేవుని కుమారుడు ఒకటే కానీ వేరు అని సింపుల్గా చెప్పాము. అంటే తండ్రి కుమారుడు అది చెప్పాము. వచ్చింది అంటే కుమారుడు దేవుడు కాదా, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు దేవుడు కాదంటే దేవుడే, తండ్రి దేవుడు కాదంటే దేవుడే, ఆత్మ దేవుడు కాదంటే దేవుడే. సో వచ్చింది కుమారుడు, దేవుడు కాదా అంటే దేవుడే. అది దేవుడు రాలేదు, దేవుని కుమారుడు వచ్చాడంటే నాకు అక్కడ కొంచెం వి నీడ్ థింక్ ట్వైస్. దేవుడు కుమారుడు దేవుడు కాదని చెప్పినట్టు అది ఇంప్లికేషన్స్ ఉన్నాయండి, ప్రమాదం అది. సార్ ఎడ్వర్డ్ గారు మీరేమంటారు? అంటే నిత్య విశ్వాస సూత్రంలో యేసు ప్రభు గురించి ఉన్న మాటలు ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ఇటర్నల్లీ బిగాటన్ ఆఫ్ ద ఫాదర్, గాడ్ ఫ్రమ్ గాడ్, లైట్ ఫ్రమ్ లైట్, ట్రూ గాడ్ ఫ్రమ్ ట్రూ గాడ్. ఇలాంటి మాటలు ఉపయోగించినప్పుడు జేమ్స్ తానేటి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటనంటే, నికేయ విశ్వాస సూత్రం బట్టి దైవత్వంలో హేరార్కీ లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకే తత్వం కలిగిన వాళ్ళు, ఒకే స్థాయి కలిగిన వాళ్ళు, ఒకే హోదా కలిగిన వాళ్ళు. అయితే మనం ఏంటనంటే, దేవుని కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ అనేది పేర్లుగా తీసుకోవట్లా. దేవుని కుమారుడు అనేది ఒక పేరు లాంటిది, ఇట్స్ లైక్ ఎ టైటిల్. అంతేగాని దేవుడికి పుట్టినోడు లేకపోతే ఆయన తర్వాత వచ్చినోడు అనేటువంటి అలా తలంపు తెచ్చుకుంటే కనుక లోవర్ లెవెల్ థింకింగ్లోకి వచ్చినట్లు ఉంటుంది. బట్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఉండినవాడు, తండ్రి నిత్యము ఉండినవాడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు, ముగ్గురు నిత్యులు. అందుకనే కోఎగ్జిస్టింగ్ అనేటువంటి పదం ఉపయోగించారు అయ్య గారు. దే వర్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఇటర్నలీ ఎగ్జిస్టింగ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనంటే ఆయన దేవుడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఇట్స్
ఏదైతే ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడో దట్ ఈజ్ అన్బిబ్లికల్, అది బైబిల్ సంబంధమైనది కాదు. ఎగ్జాక్ట్లీ. నాకు ఈరోజు త్రిత్వాన్ని, త్రియేకత్వాన్ని, లెట్ మీ యూజ్ దట్ వర్డ్, త్రియేకత్వాన్ని జేమ్స్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు చాలా క్రొత్తగా, చాలా ఎన్లైటనింగ్ అనిపించినటువంటి ఒక థాట్ ఏంటంటే, సార్ మీరు చెప్పారు తండ్రిలో పరిశుద్ధాత్ముడు ఉండడం, వసించడం, పరిశుద్ధాత్ముల్లో తండ్రి వసించడం, కుమారుల్లో పరిశుద్ధాత్ముడు వసించడం, పరిశుద్ధాత్ముల్లో కుమారుడు వసించడం. దిస్ ఈస్ బ్యూటిఫుల్ థాట్, ఐ నెవర్ హర్డ్ ఎనీవేర్ అండ్ ఐ వాజ్ రియలీ రియల్లీ బ్లెస్డ్ బై దాట్. ఆ తర్వాత మీరు చెప్పినటువంటి ఆ మాట, జ్ఞాపకము, ఆలోచన, చిత్తం, వాటిని కంపేర్ చేసినటువంటి విధానం, ఇట్ వాజ్ రియలీ రియల్లీ ఎన్లైటనింగ్. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే కొంచెం త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం దగ్గరికి వెళ్తామేమో అని నాకు అనిపించింది. మీరు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ వర్డ్ ప్లీజ్. అది అగస్టీన్ చదవాలండి. ఐ థింక్ అగస్టీన్ యొక్క విజ్డమ్, అది తన యొక్క జ్ఞానం, ఆఫ్ కోర్స్ వాక్యం చదివి తన జీవితంలో నుండి ఇది తీసుకొచ్చింది. ఏంటంటే ఇటు ఒకరిలో ఒకరికి చోటు ఉండే ఏకత్వం, ఇది చోటు లేనిది కాదు, అర్థమైంది కదా. ఆ చోటు ఉండమే ఏకత్వం, కానీ మూడు చోట్లు అది అని చెప్పి అన్న అదిని ఇందాక ఎడ్వర్డ్ గారు చెప్పినట్టు మొదటి రెండు వారాలు క్రిస్మస్ సీజన్లో ఫోకస్ చేసింది. అంటే పోయిన వారం ఏమో దేవుని గురించి, మేకర్ ఆఫ్ సర్వ సృష్టిని, అదే భూమి ఆకాశం సృష్టించిన వాడు. ఈ వారం పట్టి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇన్కార్నేషన్ గురించి, ట్రినిటీ గురించి, బర్త్ ఆఫ్ జీసస్ గురించి, క్రిస్టాలజీ గురించి రావడానికి కారణం ఏంటంటే మూడు రోజులు క్రిస్మస్ ఉంది కదా. అందుకని నేను ఇండైరెక్ట్గా ఈ కన్ఫెషన్స్ పేరు చెప్తూ థీమ్స్ కంప్లీట్ చేస్తున్నాను. థియాలజీ, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, క్రిటినిటీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ చర్చ్కి వస్తాను. ఓకే, అదో థీము. ఫాలోయింగ్ వీక్ అది హ్యుమానిటీ అండ్ ద వరల్డ్, అక్కడికి వస్తాను. సో యూజింగ్ కన్ఫెషన్స్ బట్ ఫోకసింగ్ ఆన్ దీస్ థీమ్స్ అనమాట. క్రిస్మస్ పేరు చెప్పే. సో ఎలా జరుగుతుంది అంటున్నారు కదా, ఈరోజు మన విడుకుల్లో జరిగింది అది. విశ్వాస ప్రమాణాలకి అర్థాన్ని, సారాన్ని బయటకు తీసుకురావడం అనేది. యా, మీరు అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అగస్టిన్ గారు చెప్పింది, అదే జానీ చెప్పినట్లు ఇట్ ఈస్. అసలు నేను కొద్దిసేపు ఐ వాజ్ టేకెన్ బ్యాక్, నేను అందుకే వెంటనే టైప్ చేసుకొని ఎక్కించుకున్నాను. అది చాలా వండర్ఫుల్ థాట్. బేసికలీ దేవుడు తనకి బహిర్గతం చేయటం బట్టి చెప్పాడనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు అంటే ఇంటెన్షనల్లీ మీరు క్రిస్టాలజీని ఈ టైంలో ప్రజెంట్ చేయటం అనేది, వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ అకేషన్, ఈ యొక్క అకేషన్లో దీన్ని మీరు డిస్కస్ చేయటం. ఎందుకనంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఒక 3 డేస్ టైం ఉంది క్రిస్మస్కి. పాస్టర్స్ ఎవరైతే దీన్ని వింటున్నారో, మరి నికే విశ్వాస సూత్రాన్ని ఇంకొద్దిసేపు ధ్యానం చేసి క్రిస్మస్ రోజు దాన్నే వివరించగలిగితే యేసు ప్రభు గురించి, దాట్ విల్ బి ది బెస్ట్ యూ కెన్ డూ టు యువర్ చర్చ్. It's amazing, yeah, the way the Lord is leading these discussions and Roman study tarvata meeru ee creeds explain cheyadam ivanni oka thread lo velladam anedi chaala chaala it's a blessing to us and also manam perfect timing lo devudu manalu nadipistha unnadani meeru cheptaa unnattu ardham avutundi. Really ee Christmas season lo నిజమైన క్రీస్తుని అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్. యా, ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈరోజు రకరకాల బోధలు వింటా ఉన్నాం, రకరకాల డీవియేషన్స్ లోనికి వస్తూ ఉన్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ యువర్ టైమ్. ఆల్సో విలియమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ సెషన్. ఐఎమ్ పర్సనల్లీ బ్లెస్డ్. అయితే నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఏంటనంటే, ఇంతకుముందు ఎవరో అడిగారు కదా అసలు ఈ విశ్వాస ప్రమాణాలు మనం చెప్పాలా అని, నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన అయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్తాం అందరం కలిసి. అలాగే రోజు ఒక విశ్వాస ప్రమాణం కూడా చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తాం.
ఇదేదో సంఘాల్లో మాత్రమే కాదు, కొన్ని సంఘాల్లో మాత్రమే కాదు, మనము ఫ్యామిలీస్గా నెక్స్ట్ జనరేషన్కి, ఇంతకుముందు తానేటి గారు మిలేనియల్స్ గురించి మాట్లాడారు, సో రాను ఈ రాబోయే తరాలకు అసలు వీటి యొక్క మాధుర్యం, ఆ టేస్ట్ అనేది టోటల్గా పోతాం. అసలు వీఆర్ అట్ ద వర్జ్ ఆఫ్ లూజింగ్ ద నెక్స్ట్ జనరేషన్. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కన్సర్న్ ఐ వాంట్ పుట్ బిఫోర్ ఆల్ ద ఆడియన్స్. చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రేక్షకుల ముందు ఈ ఈ కన్సర్న్ పెట్టాలనుకుంటే, ఇఫ్ యూ డూ నాట్ వాంట్ లూజ్ యువర్ చిల్డ్రన్, గెట్ దెమ్ బ్యాక్ టు హిస్టరీ. అది కనెక్ట్ దెమ్ బ్యాక్ టు ద హిస్టరీ. అది నెహెమయ మనం పుస్తకం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ ఇమీడియట్లీ హీ గెట్స్ బ్యాక్ టు హిస్టరీ. సో ఇప్పుడు మళ్ళీ అదే సమయం లేదు కానీ, బట్ ఐ వాంట్ టు రియలీ రిక్వెస్ట్ ఆల్ ద బిలీవర్స్ హు ఆర్ ఇన్ దిస్ గ్రూప్, ఈ ఈరోజు టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, లెటస్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, లెటస్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, కనెక్టింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ టు ద పాస్ట్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి తలంపుగా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. సో ఐ రియలీ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, స్టార్ట్ మెమరైజింగ్ దీస్ అండ్ ఆల్సో దాన్ని ఏమంటారు, వల్ల వేయడం అంటారు, అదే తప్పు కాదు. ప్రతిరోజు ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో కూడా మనం వీటిని గురించి తర్కించడం, డిస్కస్ చేయడం, పిల్లలకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం అని నేను అనుకుంటాను. ఫైనల్గా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ వర్డ్ బోత్ ఆఫ్ యూ, మీరు ఒక మాట చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. జేమ్స్ గారు ఈ పూట అంటే మీరు భోంచేసే టయాలు, పండగ పూట వచ్చి ఓపిక్గా హాలిడేస్లో బడిలో కూర్చున్నందుకు మీ అందరికీ వందనాలు. ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి, ఆనందంగా పండగ చేసుకోండి. అది మర్చిపోకండి, క్రిస్మస్ అంతా దేని గురించి అంటే దేవుడు మనతో ఉన్నాడు, అది జ్ఞాపకం చేసేదే. కాబట్టి ఆ జ్ఞాపకంతో దేవునిలో ఆనందించండి. సెలవు. కానీ ఈరోజు క్లాస్ తర్వాత నాకు ఇద్దరిని బట్టి దేవునికి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలనిపించింది. ఒకటి ఏంటంటే, ఈ నికేయ విశ్వాస ప్రమాణాన్ని రూపొందించడానికి తంటాల పడిన వాళ్ళందరికీ వి నీడ్ టు థ్యాంక్ గాడ్. ఎందుకు అనంటే, వాళ్ళు అసలు ఆ టైంలో ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో నాకు తెలీదు, ఎలాంటి డిస్కషన్స్ వెళ్ళాయో నాకు తెలీదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా చేయటం బట్టి ఈ యొక్క ఫైనల్ స్టేట్మెంట్ మనకు రావటం, మన యొక్క విశ్వాసం ఇది, మన పరిధులు ఇవి, మన బార్డర్స్ ఇవి, దీనికి బియాండ్ మనం ఆలోచించకూడదు అని వాళ్ళ చేతుల్లో పెట్టడానికి, నేను అనుకుంటాను దేవుని ఆత్మ సహాయం లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు. దిస్ యూనిఫైడ్ థాట్. సో వీ నీడ్ టు థ్యాంక్ గాడ్, దట్స్ నెంబర్ వన్. రెండోది ఏంటనంటే, ఈరోజు జేమ్స్ తానేటి గారు చెప్పకపోతే ఇది మనకు తెలిసి ఉండేది కాదు. సో వీ నీడ్ టు థ్యాంక్ బి థ్యాంక్ఫుల్ టు దీస్ టూ పీపుల్, నైసియన్ క్రీడ్ గ్రూప్ అండ్ జేమ్స్ గారు, టు మేక్ ఫర్ మేకింగ్ దిస్ సో ఎన్లైట్నింగ్ అండ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. Wonderful. Thanks, Andy. James Garu, thank you very much. We wish you a very, very happy Christmas. Meer kuda chaala santoshakaramainatundi, aashirvadakaramainatundi Christmas meer enjoy cheyalani mem korukuntaa unnam. Williams Garu, happy Christmas to you. And to all the viewers, have a blessed, happy Christmas. And also, please be safe. పరిస్థితులు బాగాలేవు కాబట్టి దయచేసి సేఫ్గా ఉండండి. అదేవిధంగా లెట్ దిస్ క్రిస్మస్ బి అ డిఫరెంట్ క్రిస్మస్ వేర్ వీ రియల్లీ మీట్ ద ట్రూ క్రైస్ట్. ఈ ఈ విశ్వాస ప్రమాణాలని ఆధారం చేసుకొని నిజమైనటువంటి క్రీస్తుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. గుడ్ నైట్.